ఆర్ ఎక్కడ రఘురామ వాట్ నెక్స్ట్ రాజు లేని రాజ్యం లేదు రాజు లేని కోటమి లేదు రాజు లేని పోరాటం లేదు రాజు లేని ప్రభుత్వం రాదు ఇది ప్రజలు లేక రఘురామకృష్ణం రాజు అభిమానులు లేక వైసీపీ వ్యతిరేకులు లేక తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు తెలుగుదేశం పార్టీ అభిమానులు రాష్ట్ర అభిమానులు చెబుతున్నటువంటి అంశం దీంట్లోనే చెప్పాల్సిందంత చెప్పాం ఎందుకు అనంటే గత మూడు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం మీద రఘురామకృష్ణం రాజు చేసినటువంటి పోరాటం మరెవ్వరూ చేయలేదు అది వైసీపీ వాళ్ళకి నచ్చకపోవచ్చు కోపం ఉండొచ్చు కానీ ఆయన చేసినటువంటి పోరాటంతో తన్నులు తిన్నాడు తీసి థర్డ్ డిగ్రీ ఇప్పించాడు కోర్టులో కేసులు పెట్టారు తమిళనాడులో ఉన్నటువంటి ఆయన ఆస్తులు మొత్తం మీద రైట్స్ చేపిచ్చారు ఆస్తులు మొత్తం సీజ్ చేపిచ్చారు తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయనని ఇబ్బందులకు గురి చేశారు ఒక ఏడెనిమిది కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు ఆయన కనుక ఎప్పుడైనా ఏపీలో అడుగు పెడితే ఆయన అరెస్ట్ చేసి లోపల వేయటానికి తీవ్ర ఇబ్బందులు చేయటానికి అసలు ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఏ ఎంపీకి జరిగినటువంటి అవమానము ఘోరము ఆయనకి అన్యాయము ఆయనకు జరిగింది మరి ఆయన కూడా అదే స్థాయిలో ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యంలో హితంగా తన స్థాయిలో తను పోరాటం చేస్తూ తన స్థాయిలో తను విమర్శలు చేస్తూ తను రచ్చబండ కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్ళారు మరి అంత పోరాటం చెయ్యటానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలపడటానికి జనసేన ముందుకు రావటానికి అలాగే బీజేపీ కలవటానికి ఈ మూడు కలయిక కూటమికి కూడా ఒక ఎంత పర్సంటేజ్ అయినా లేక ఎంత పర్సంటేజ్ అయినా రఘురామకృష్ణంరాజు గారి పాత్ర అందులో ఉంది అంటే సరే ఈ పరిణామాలలో రఘురామకృష్ణం రాజు గారు ఇంత యుద్ధం చేస్తే ఇంత పోరాటం చేస్తే ఇంత ఫైట్ చేసి నిలబడితే ఆయనకి సీటు ఇవ్వకపోవటం ఏంటి ఇంత అన్యాయంగా వ్యవహరించారా ఇది ప్రజల్లో జరుగుతున్న చర్చ అయితే నర్సాపురం స్థానాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది నర్సాపురం స్థానం నుంచి రఘురామకృష్ణం రాజుకి భారతీయ జనతా పార్టీ సీట్ ఇస్తారు సీట్ ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర పరోక్షంగా భారతీయ జనతా పార్టీ అంగీకరించినట్లు అందుకు వీరు కూడా సరేనని చెప్పి ఆయనకు అప్పజెప్పినట్లు ఆ తదనంతరం జరిగినటువంటి ఇంటర్నల్ వాళ్ళ పాలిటిక్స్లో మొత్తానికి ఆయనకి సీటుని బీజేపీ నిరాకరించింది సరే దీనికి రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు సోము వీర్రాజు ద్వారా ఆడించినటువంటి గేమ్లో నన్ను బలి చేశారు అంతే తప్ప మరొకటి లేదు ఒక మూడు అడుగులు వెనక్కి తగ్గాను తప్ప నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను కూటమి గెలుపుకి తీవ్రమైనటువంటి కృషి చేస్తానని చెప్పారంటే అక్కడ కూడా తన హుందాతనాన్ని ఎక్కడ తగ్గించలేదు కూటమి విషయంలో రాజు రాజే అయితే కొన్ని అంశాలను మనం కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి అసలు రఘురామకృష్ణం రాజు గారికి సీటు ఇవ్వాల్సింది ఎవరండి ఎవరివ్వరు రఘురామకృష్ణం ఇంతకు ముందు వైసీపీ కాబట్టి వైసీపీ నుంచి ఆయన దెబ్బలు తిని బయటకు వచ్చి పోరాడాడు పోరాడటం వల్ల జరిగినటువంటి ఎవరికి ఎక్కువ బెనిఫిట్ జరిగింది తెలుగుదేశం పార్టీకి అసలు టికెట్ ఇవ్వాల్సింది ఎవరు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ ఇవ్వాలండి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళని టిక్కెట్ ఇవ్వడని వాళ్ళకి నరసాపురం ఇచ్చి వాళ్ళని ముందుకు పంపించడం ఏంటండి ఎందుకలా ఎందుకు చేయాలి ఆయన పోరాటం వలన అవునన్నా కాదన్నా ఎంతో కొంత టీడీపీకి తెలుగుదేశం పార్టీకే ప్లస్ అయింది మరి అలాంటిది తెలుగుదేశం పార్టీ తను ప్లస్ చేసుకొని తను అకామిడేట్ చేయాలి తను రఘురామకృష్ణరాజుకి బీజేపీ వాళ్ళు ఇస్తాము అన్నా కానీ మీరు ఇవ్వటానికి లేదు అతను మా మనిషి మేము ఇస్తామని చెప్పని ఇవ్వాలి అది రాజనీతి అది ఉందాతనం మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో ఏ క్యాలిక్యులేషన్లోనో ఏ వ్యూహంలోనో దానిని బీజేపీ వాళ్ళు అడగటంతో నర్సాపురం సరే మీరు ఆర్కి అకామిడేట్ చెయ్యండి అని చెప్పటం వాళ్ళు అకామిడేట్ చేస్తామని చెప్పని చివరిలో రాజకీయ కుట్రలో భాగంగా రాజకీయాల్లో రఘురామకృష్ణం రాజుని దెబ్బతీయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి లక్ష్యంతో బలమైనటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి ఒక గేమ్లో రఘురామకృష్ణం రాజు గారు అవుట్ అయ్యారు సరే ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారు ముందున్నటువంటి ఆప్షన్స్ క్లియర్గానే మాట్లాడదాం దాంట్లో ఏం లేదు సరే ఆప్షన్స్ నెంబర్ వన్ ఏంటి నర్సాపురం స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొని ఏదైతే మరొక స్థానాన్ని విజయనగరం కావచ్చు లేక ఇంకొక స్థానం కావచ్చు లేక మచిలీపట్నం కావచ్చు దానిని బీజేపీకి కేటాయించడం మరి మచిలీపట్నం జనసేనకి అయినప్పుడు నర్సాపురం జనసేన తీసుకొని మచిలీపట్నం బీజేపీకి అవ్వచ్చు లేదు ఏలూరుని చేంజ్ చేసుకోవచ్చు లేదు ఇంకొక స్థానాన్ని అకామిడేట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా కానీ నర్సాపురం తనకివ్వటం అనేటువంటిది ఒక రైట్గా భావిస్తూ ఉన్నారు మరి చేంజెస్ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బీజేపీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారంటే రఘురామకృష్ణరాజు గారికి అభిమానము ఆప్యాయత ఆయన బాగా ఇష్టడుగా ఉంటారు కాబట్టి జనసేన పార్టీ అయినా మచిలీపట్నం బీజేపీకి ఇచ్చి నర్సాపురం జనసేన తీసుకొని రఘురామకృష్ణరాజు గారిని అక్కడి నుంచి అకామిడేట్ చేసి ఇచ్చేసుకోవచ్చు అసలు లేదు జనసేన పార్టీకి మూడు ఎంపీ స్థానాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర నుంచి ఒకటి బలవంతంగా లాక్కున్నారు బీజేపీ వాళ్ళు సరేలేండి మీరు ఎట్లా మేము అడిగిన సీటు మీరు ఇవ్వలేదు కాబట్టి మీరు రఘురామకృష్ణం రాజుకి మూడో సీటు మాది మాకు ఇచ్చేసేయండి నర్సాపురం ఇచ్చేయండి మేము అక్కడ త్రిపుల నెలబెట్టుకుంటాము మీరు అకామిడేట్ చేయలేదు కాబట్టి అని చెప్పొచ్చు చెప్ప అక్కడ గెలిచిన ఎంపీ ఈయన భారతీయ జనతా పార్టీ గతంలో నిలబడినటువంటి ఏం రా వర్మ ఆయన శ్రీనివాస్ వర్మ వారికి పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఓట్లు వచ్చినాయి పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఓట్లు వచ్చింది సరే నాకు వారు ఎవరో తెలవదు ఆయన కూడా మంచివారని చెప్తున్నారు ఆయన కూడా కష్టపడి భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘంగా ఉండాలని చెప్తున్నారు మరి అక్కడ ఆ రకంగా అకామిడేట్ చేసుకుంటే జనసేన సీట్ ఇచ్చేస్తే నరసాపురం ఇచ్చేస్తే అయిపోయింది ఇది ఒక జరగాల్సినటువంటి ప్రణాళిక నెంబర్ వన్ నెంబర్ టూ ఇది కాలేదు చంద్రబాబు నాయుడు గారు రెండు ఆప్షన్స్ ఒకటి విజయనగరం ఎంపీ లేక ఉండి ఎమ్మెల్యే ఎందుకంటే అక్కడ రాజులు ఎక్కువగా ఉంటారు క్షత్రియులు అక్కడ ఆ ప్రాంతంలో ఆయనకు కూడా బలం ఉంది మరి అప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఎమ్మెల్యే ఉండి వేయించి ఆయన క్యాబినెట్లో తీసుకోవాలి ప్రభుత్వం వస్తే క్యాబినెట్ మంత్రిగా ఉంటే ఆయన చేతిలో కర్ర ఉంటే ఆయన కూడా తనని ఎవరైతే కర్ర తీసుకొని బాధారో ఈయన కూడా ఆ కర్ర తీసుకొని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళడానికి పనికొస్తుంది అలాంటిది ఆప్షన్ నెంబర్ టూ అతను ఎమ్మెల్యే వేయించి మళ్ళీ ఎమ్మెల్యే గురించితే ఉపయోగం లేదు ఎమ్మెల్యేగా వేసి క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వాలి ఎట్లాగైనా క్షత్రియుల కోరిక ఇవ్వాలి కదా ఆ ఆప్షన్ ఇవ్వచ్చు అంటే అప్పుడు అది బాగానే ఉంటుంది లేదు విజయనగరం ఎంపీ అయితే విజయనగరం ఎంపీ ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఎవరో తూర్పు కాపులు గేదెల శ్రీనుబాబు అని అతనికి ఆల్మోస్ట్ రెడీ చేసుకోమని ప్రిపేర్ చేసుకోమని చెప్పారంట లేనప్పుడు రఘరామకృష్ణరాజు గారిని అక్కడే వేయటం ఇది ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్స్ మరి నర్సాపురం తీసుకోవటం జనసేన తీసుకొని మూడో సీటు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అది తీసుకొని ఇవ్వచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు గారు నర్సాపురం టీడీపీ తీసుకొని వేరే సీట్ని అకామిడేట్ చేయొచ్చు లేదు ఎమ్మెల్యేగా ఉండిచ్చి క్యాబినెట్లో మంత్రిగా తీసుకోవచ్చు లేదు విజయనగరం ఎంపీగా ఇవ్వచ్చు ఏదన్నా కానీ రఘురామకృష్ణం రాజుకి న్యాయం చేయాలి అని అంటే ఎవరైతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కూటమి కావచ్చు కూటమి ప్రజానీకం కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు వారి అభిమానులు కావచ్చు అందరూ కూడా ఏక వ్యాఖ్య తీర్మానంతో కోరుతూ ఉన్నారు ఇది గనక జరగకపోతే ఇది జరగకపోతే నష్టం జరిగేటువంటిది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి సీట్ ఇయ్యలేదు అని అడ్డంబడి ఆయన చేయించినా కానీ కానీ నష్టం జరిగేది మాత్రం కూటమికి జరిగిద్ది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి జరిగింది బీజేపీకి జరిగేది ఏముంది జరిగిద్ది మరి నర్సాపురం టిక్కెట్ విషయంలో కూడా పురంధేశ్వర్ గారి పాత్ర ఉంది అనేటువంటి అనుమానాలు రావటంతో రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రాజులందరూ సమావేశమై ఆయనకి ఇవ్వకుండా వీరు పరోక్షంగా అడ్డుపడ్డారనేటువంటి అభి అభిప్రాయంతో మేమందరం కూడా రాజమండ్రిలో పురంధేశ్వర్ గారి చెయ్యము అనే విధంగా వాళ్ళందరూ ఒక టీమ్ మీటింగ్ జరుగుతుందట అంటే ఇది ఎంతటి దూరం తీసుకెళ్తుంది ఎంతటి పరిణామాలను సృష్టించబోతుంది అనేది అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తే కావచ్చు ఆ వ్యక్తికి ఆ వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా చేసినటువంటి ఒక ఒంటరి పోరాటం సరే ఆయన కూడా కొన్ని విషయాల్లో ఎక్స్ట్రీమ్ చేసినటువంటివి కూడా ఉన్నాయి అవి విమర్శలు కూడా ఉన్నాయి కొన్ని విషయాల్లో తాను చేసినటువంటి కొన్ని అంశాలు కూడా మరింతమందిని ఇబ్బంది పెట్టినవి కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ జరిగింది అన్యాయానికి న్యాయానికి మధ్య త్రిబులార్ అన్యాయానికి న్యాయానికి మధ్య త్రిబులార్ వైసీపీ ఆయనకి అన్యాయం చేసింది ఆయన న్యాయం కోసం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ వైపు లేదా జనసేన వైపు ప్రయాణం చేస్తూ ఆయన ముందుకు వెళ్ళాడు మరి ఇక్కడ కూడా ఆయనకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడితే మరి ఈ ఎక్కడ అన్యాయం అక్కడ అన్యాయం అయితే అది సరైనటువంటి చర్య కాదు మరి త్రిబులార్ ఎక్కడ అని అంటే ఆయన గమ్యం ఇప్పుడు నర్సాపురమా ఉండి ఎమ్మెల్యే క్యాబినెట్ మంత్రి లేక విజయనగరం ఎంపీనా అనేటువంటి దాంట్లో ఆయన ప్రయాణం ఉంది ఎవరికీ బాధ్యత ఉన్నా లేకపోయినా బీజేపీకి ఏం బాధ్యత లేదు ఆ రోజు రఘురామకృష్ణ గారిని కొట్టి ఆ రోజు అంత జరిగిన తర్వాత సరే మొత్తానికి ఆ రోజు రాజ రాజ్నాథ్ సింగ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన మిలిటరీ హాస్పిటల్కి తీసుకొచ్చారు తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళి అనేక కంప్లైంట్లు పెట్టినా కానీ ఎక్కడా కూడా త్రిపులారు విషయంలో కేంద్రం కూడా సరైనటువంటి చర్యలు తీసుకుని అడుగులేం వేయలేదు బీజేపీకి ఏమీ పాత్ర అవసరం లేదు రఘురామకృష్ణరావు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా లేదు ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నాడు బీజేపీ ఎంపీగా లేడు నెంబర్ టూ ఎవరికి బాధ్యత ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికే బాధ్యత ఉన్నది ఇది ఫ్యాక్ట్ అందుకని ఆయనే యుద్ధం చేయాలి ఆయనే సవరించాలి ఈ సమస్యకి సొల్యూషన్ పరిష్కరించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంటుంది ఇది మరి వారు ఏం చేస్తారా ఏ రకంగా చేస్తారా అనేటువంటిది సరే ఇంటర్నల్గా ఏదో చాలా చర్చలు జరుగుతున్నాయట చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదేంటి నాకు ఆ రోజు మాటిచ్చారు మీరు నర్సాపురం మరి ఇప్పుడు ఆయన మరలా మీరు అకామిడేట్ చేయలేదు ఇది మరి ఇది ఏం జరిగింది అని ఆయన కూడా ఆయన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది సరే ఇవన్నీ ఉండేటువంటి అంశం ఇంతవరకు బాగానే ఉంది ఇక ఇక్కడే అసలు కథ మొదలైంది నాకు అనిపించినటువంటి కథ ఏంటంటే దీంట్లో వైసీపీ పార్టీ అడ్డుపడితే బీజేపీలో ఉన్నటువంటి నేతలు నర్సాపురం ఎంపీ టికెట్ రఘురామకృష్ణరాజు గారికి రాకుండా చేశారు ఇది కదా ఇదే కదా వారు బయట సార్ వారు బయట వేస్తే క్లారిటీ వచ్చేసి కొద్ది రోజులుగా నీలి ఛానల్స్ చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి త్రిపులకి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాడికి సీటు రానివడు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది రే లఫల వెళ్ళారా సంతోషించండి పర్వాలేదు ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంత పని చేస్తాడో చేయగలడో అని ఓన్లీ టెంపరీగా మూడు అడుగులు వెనక్కి వేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎందుకంటే సోము వీర్రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసింది వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్ లో తెలిసింది రాబోయే మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకేస్తాను చూసుకుందాం డోంట్ బి టూ హ్యాపీ జగన్మోహన్ రెడ్డి అండ్ యువర్ బి టూ హ్యాపీ ఐ విల్ బ్యాక్ విత్ నేను ఎన్నికల్లో పాల్గొన్నా పాల్గొనక పోయినా ఆల్రెడీ ఒకసారి ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి కొంతవరకు కూటమి నెగితే సమస్యలు ఉండవు డెఫినెట్గా గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమస్యలు ఉండవు ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించిన నన్నే టక్కు టమార గజకర్ణ గోకర్ణ పక్కన పెట్టగలిగిన జగన్మోహన్ రెడ్డి లాంటి డ్రగ్ లాట్స్ పొరపాటున వారికి అధికారం వస్తే ప్రజలు సగం మంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని గ్రహించి దీన్ని గుంతు వింట అద్భుతమైన విజయాన్ని ఈ ప్రజా కుటుంబకి ప్రజలు కట్టబెడతారు ఈ ఆశలు అయితే అడి అవుతాయి ఈ ప్రభుత్వం తుక్కు తుక్కుగా ఓడిపోతుంది ఎన్ని కుట్రలు చేసినా రాబోయే మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకేస్తాను చూసుకున్నాం ఇది వీర్రాజ్ గారి నాయకత్వంలో ఇట్లా నాకు అన్యాయం చేశారని చెప్తున్నారు అంటే బీజేపీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బీజేపీ నీకు సీట్ ఇవ్వడం నిరాకరించింది అసలు భారతీయ జనతా పార్టీని నడుపుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీయా భారతీయ జనతా పార్టీని వైఎస్ఆర్సీపీ నడిపితే కూటమిని నడుపుతున్నది వైఎస్ఆర్సిపి పార్టీనా బీజేపీ టీడీపీ జనసేన కూటమిని నడుపుతున్నది వైఎస్ఆర్సిపి పార్టీనా టీడీపీ జనసేన బీజేపీలో బీజేపీ టిక్కెట్ని వైఎస్ఆర్సిపి పార్టీ డిసైడ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తే రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకుండా ఆయన డిసైడ్ చేస్తే మరి కూటమి నడుపుతుంది ఎవరు ఏం ఇండికేషన్స్ పబ్లిక్లోకి వెళతాయి తెలుగుదేశం జనసేన కలిసి బీజేపీని స్టేట్ బీజేపీని నడుపుతుందా లేక తెలుగుదేశం జనసేనని బీజేపీ నడుపుతుందా లేక తెలుగుదేశం జనసేన బీజేపీని వైసీపీ నడుపుతుందా ఎవరు ఎవరిని నడుపుతున్నారు ఎవరు ఎవరిని నడిపిస్తున్నారు ఇది తేలాల్సినటువంటి అంశం ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది అంటే ఎందుకనో భారతీయ జనతా పార్టీ సీట్ల ఎంపిక విషయంలో చాలా విచిత్రమైనటువంటి వైవిధ్యమైనటువంటి విభిన్నమైనటువంటి ప్రజాభీష్టానికి అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల ఎంపిక ప్రక్రియ జరిగింది అన్న అభిప్రాయం ఆ పార్టీలో కావచ్చు ఆ పార్టీ నేతలలో కావచ్చు కార్యకర్తలలో కావచ్చు వ్యక్తం అవుతుంది దీనికి గల కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అంటే పురంధేశ్వర్ గారు సరైనటువంటి వ్యూహంతో వ్యవహరించలేదా లేక ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ మొత్తాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి రాష్ట్ర శాఖను ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు వారు రాష్ట్ర శాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వారి నిర్ణయాలని అవలంబించారా లేక ఏదైతే వైసీపీ పార్టీ చెప్పినటువంటి ఆలోచనలని వైసీపీ పార్టీ చేసినటువంటి డైరెక్షన్స్ని లేదా వైసీపీ పార్టీ పంపించినటువంటి ఎంపిక చేసినటువంటి అభ్యర్థులని మరి ఎంపిక చేశారా వారిని లిస్టులో పెట్టారా అన్న అనుమానాలు కూడా కలుగుతానే ఉన్నాయి ఇప్పుడు అరకు కొత్తపల్లి గీత సరే ఆమె సుదీర్ఘకాలంగా ఒక ఫైట్ చేస్తూ ఉంది అంటే ఇంటర్నల్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఆమె ఇదయ్యింది ఈ పొత్తులో కూడా ఆమె కొన్ని అడుగులు వేసి ముందుకు తీసుకెళ్ళిన దాంట్లో కొత్తపల్లి గీత పాత్ర ఉంది అంటే ఆమె ఎప్పుడు ఇక్కడ కనపడలేదు బట్ బిహైండ్ స్క్రీన్ ఆమె కొన్ని నడిపింది అక్కడ అరకు అది పూర్తి వైసీపీ సీటు కానీ ఆమె అక్కడ గెలవాలి అన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తుంది సరే అనకాపల్లి సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చేస్తే రాజంపేట చేయాలి లేక కడప చేయాలి ఆయన వచ్చి కడప నుంచి అనకాపల్లిలో ల్యాండ్ అయ్యి అనకాపల్లి నుంచి ఆయన కంటెస్ట్ చేసే దిశగా అడుగులు వేశారంటే నిజంగా ఇదొక రాజకీయ పరంగా వైవిధ్యమైనటువంటి విభిన్నమైనటువంటి నిర్ణయంగా చూడాలి ఉత్తరాంధ్ర ప్రజలు సీఎం రమేష్ని అంటే ఆయన ఓసీ వెలమంటున్నారు అక్కడ బీసీ వెలమల ప్రాధాన్యత ఉంది మూడు లక్షల పైగా సరే వెలమ కమ్యూనిటీ బేస్ చేసుకుని ఆయన అక్కడ బలం వస్తుందా అనేది చూడాలి అంటే ఓట్లు వేయాలి కదా ప్రజలు చూస్తారా లేకపోతే కడప నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తున్నారేంది అని భావిస్తారా ఏం జరిగిద్ది రాజకీయ వ్యూహంలో ఏం జరిగిద్ది అనేటువంటిది కూడా ముఖ్యం మరి రాజమండ్రి సరే రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు వేస్తే ఒంగోలు వేయాలి లేదంటే వైజాగ్లో గతంలో వేసారు కాబట్టి వెయ్యొచ్చు పరిస్థితులు అనుకూలంగా లేవని రాజమండ్రి వచ్చి వేశారు సరే ఇక్కడ రఘురామకృష్ణం రాజుకి సీటు ఇవ్వపోవటం వల్ల ఆ ఇంపాక్ట్ ఆమె పడుతుంది అనేటువంటి అభిప్రాయం అవుతుంది సరే ఆమె సీటు వరకు ఆమెకి ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారంగా ఆమె వెళ్తున్నారు ఇక తిరుపతి నర్సాపురం శ్రీనివాస వర్మ సరే ఆయన విషయం ఇందాక చెప్పాము ఆయన ఎంపిక విషయంలో ఊహించని విధంగా ఆయన తెర మీద తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాలుగా లేదా పది సంవత్సరాలుగా పబ్లిక్గా పోరాటం చేస్తున్నటువంటి విషయంలో ఆయనకి ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా ఆయన ఫ్రంట్ ఫేస్లో లేడు ఒక దాదాపుగా సుజనా చౌదరి కావచ్చు జీవెల్ నరసింహారావు కావచ్చు లేక సత్యకుమార్ కావచ్చు ఇలా కొంతమంది నేతలు ఉన్నారు మరి వాళ్ళెవరికి అక్కడ ఆప్షన్ దొరకదు సరే ఆ ప్రాంతంలో అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో కూడా కొంత ఫైట్ చేసినటువంటి వారిని ఎంపిక చేసుకోవచ్చు సరే అక్కడి నుంచి వెళ్తే తిరుపతి వరప్రసాద్ని వైసీపీ తీసుకొని కండ వేసి ఆయన్ని ఇచ్చారు అక్కడ లాస్ట్ టైం కంటెస్ట్ చేసినటువంటి రత్నప్రభ అడిగినా కూడా ఆమెకి ఛాన్స్ ఇవ్వలేదు ఇక మరి రాజంపేట రాజంపేట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని సెలెక్ట్ చేశారు వారేమన్నా రాష్ట్ర విభజన విషయంలో ఆయన ఆఖరి బావులు అని చెప్పని ఆ రాష్ట్రాన్ని డెకౌట్ చేసినటువంటి దాంట్లో ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్రధారి సూత్రధారి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి వారిని రాజంపేట పార్లమెంట్కి వారిని ఎంపిక చేశారు సరే వారు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు సరే ముఖ్యమంత్రిగా ఉండి జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి అకామిడేట్లో తప్పులేదు బట్ కాకపోతే ఆయన విషయంలో చాలా అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి మరి అదే రాజంపేట మరి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సత్యకుమార్కైనా ఇది చేయొచ్చు సరే ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకి ఇచ్చారు ఆయన వల్ల ఎంత బలం వస్తుంది ఎంత స్ట్రెంగ్త్ పార్టీకి వచ్చింది ఎంతమంది జాయిన్ అయ్యారు ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఎంత బలపడింది పార్టీ ఇవన్నీ ఎక్కడన్నా అంచనా వేశారా అంటే మరి వేసిన పరిస్థితి ఏం లేదు కాకపోతే బీజేపీ కేంద్రంలో బలంగా ఉంది కాబట్టి వీళ్ళు బలంగా ఉన్నామని అనుకుంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ వ్యూహాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మరి ఏ స్థాయిలో పనిచేస్తున్నాయి అనే దానికి అనేక విమర్శలు కారణమవుతూ ఉన్నాయి సరే వారికి అకామిడేట్ చేశారు సరే ఇవన్నీ జరుగుతున్నాయి బట్ మరి ఈ ప్రక్రియలో ఎవరు ఎవరు నడిపిస్తున్నారు జీవన నరసింహారావు గారు బయటకు వదిలేరు నాకు అన్యాయం జరిగింది నన్ను అందరు అడుగుతూ ఉన్నారని చెప్పి ఆయన ఒకటే పెట్టారు సరే ఇట్లా చాలా ఉన్నాయి సరే ఎవరు ఎవరు నడుపుతున్నారు ఎవరు ఎవరు నడుపుతున్నారు అని అంటే ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక కంప్లైంట్స్ వెళ్ళినాయి అనేక ఫిర్యాదులు వెళ్ళినాయి ఎవరి మీద ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పింది కనీసం పాపం ఆ వాలంటీర్ల మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది తప్ప ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడాల నరేంద్ర మోదీ గారి మాట్లాడుతున్నప్పుడు సభలో మైక్ కట్ అయితే దానికి అక్కడ ఎవరైతే ఆ బాధ్యత నిర్వహించినటువంటి అధికార యంత్రాంగం మీద చర్య తీసుకోలేకపోయారు మోదీ గారు వచ్చి వెళ్తుంటే ఆ ట్రాఫిక్ ఇదైతే వారి మీద చర్య తీసుకోలేకపోయారు మోదీ గారి సభకి వెళ్ళి వచ్చినందుకు ఎవరైతే ఒక ఇద్దరిని అత్యంత కిరాతకంగా నరికి చంపితే వారి మీద చర్య తీసుకోలేకపోయారు ఇలాంటివి అనేకమైనటువంటి అంశాలు కనపడుతూ ఉన్నాయి మరి అసలు బీజేపీని వైసీపీ నడుపుతుందా బీజేపీ తెలుగుదేశం జనసేన నడుపుతుందా అనేది అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే ఒక్క పోస్ట్ ఒక్క ఒక్కరినన్నా కదిలించాలి కదా కదిలించలేని పరిస్థితి ఏర్పడిందంటే దాని వెనక చాలా బలమైన కారణాలు ఉండి ఉండొచ్చు సరే చూద్దాం దీని అన్నిటి వెనక గాంధీ ఉన్న గాంధీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవివెనింగ్ గాంధీ ఎవరు ఎవరిని నడిపిస్తున్నారు ఎవరు ఎవరు నడుస్తున్నారు అంటే నడిపించాల్సినటువంటి పార్టీని నడిపించాల్సిన వాళ్ళు ఆ బాధ్యతను తీసుకున్నట్లుగా లేదు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం అంటే వాళ్ళకి అప్పనంగా సీట్ల విషయంలో అంటే వాళ్ళకి అప్పనంగా ఏమి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఒక ఆరు ఎంపీ సీట్లు ఒక పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేటప్పుడు మాకు జరగాల్సిన పని మాకు జరిగిపోయింది ఇంకెందుకు మీ మీ చావు మీరు చావండి అని చెప్పని వీళ్ళ మీద పెట్టేస్తారంటావా అని కాదు కానీ పర పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వాళ్ళకి ఏం సీట్లు కావాలి ఏ సీట్లు ఎవరినో నిలబెట్టాలి అనే విషయం చర్చకు ఖచ్చితంగా ఆమె యొక్క పార్టిసిపేషన్ ఉండాలి ఆ రోజున ఒక పదిహేను రోజుల క్రితం చంద్రబాబు గారింటికి చకావత్ గారు పాండే గారు వచ్చి కూర్చున్నప్పుడు పురంధేశ్వరి గారు అక్కడ లేరు అంటే ఏ కారణం చేత వారు వెళ్ళలేదో తెలియదు కానీ ఆవిడ అక్కడ లేరు ఆ రోజు సీట్లు అనేది ఇంత ఇంత కట్ చేసుకున్న ఆ రోజు పది ప్లస్ ఆరు అనేది ఆ రోజున తేల్చుకున్న అది అంటే ఆ ఆరు ఎక్కడ ఆ పది ఎక్కడ అనే విషయంలో మరి కేంద్ర నాయకత్వం చెప్పినట్లుగా రాష్ట్ర నాయకత్వం విన్నారా లేకపోతే రాష్ట్ర నాయకత్వం చెప్పినట్లు కేంద్ర నాయకత్వం విని ఆ సీట్లు తీసుకున్నారా లేకపోతే రాష్ట్ర నాయకత్వం కూడా పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకొక నాయకత్వం తెర వెనుకున్నటువంటి ఇంకో నాయకత్వం చెప్తే వీళ్ళన్ని సీట్లు అంటే వైసీపీ నాయకత్వం చెబితేనా వైసీపీ నాయకత్వం చెబితేనా అంటే బీజేపీలోనే ఇంకొక నాయకత్వం ఉంటుంది బీజేపీ ఏ బీజేపీ బి అని చెప్పి రెండు ఉన్నాయి పార్ట్ వన్ అంటే టీడీపీ బీజేపీ వైసీపీ బీజేపీ 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 ఆర్ఎస్ఎస్ జనసేన మాట్లాడుకుంటే బీజేపీకుంటే మాట్లాడేసి దాంట్లో ఉన్నట్టు వాళ్ళు మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేశారా ఏంటనేది మరి తెలియని విషయం ఎందుకంటే కృష్ణరాజు గారి సీటు విషయంలో నరసాపురం సీటుకే పరిమితం కాదు అది నరసాపురం పక్కన ఉన్నటువంటి ఏలూరు పార్లమెంటు పరిధిలో రాజులకు సంబంధించిన ఓటింగ్ ఉంది అట్లాగే ఇంకో పక్క చూస్తే రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి ఊళ్ళల్లో కూడా వీళ్ళకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉంది సో మూడు కాన్స్టిటెన్షియల్ ప్రభావితం చేయగలిగినటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక అభ్యర్థి అంటే రఘురామకృష్ణరాజు గారికి సీటు మరి ఆ పార్టీ ఎందుకు డెమెజ్ చేసింది అసలు ఆ పార్టీకి సంబంధించిన అంటే బయట టాక్ ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవటం ఆ పార్టీ నాయకత్వానికి ఇష్టం లేదేమో ఇష్టం లేకుండానే ఆ సీట్లు తీసుకున్నారు సీట్ల తర్వాత అభ్యర్థులు పెడుతున్నారు అనేటువంటి ఒక టాపిక్ అంటే పది ప్లస్ ఆరు పది ప్లస్ ఆరు ఈ తెలుగుదేశం ఖాతాలో నుంచి పక్కన పెట్టి మైనస్ తెలుగుదేశం మైనస్ పది ప్లస్ ఆరు పదహారు సీట్ల అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారా అలా వ్యవహరిస్తే ఎవరు చెప్తే ఇంత కూడా జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే పొత్తుల్లో భాగంగా తీసుకున్నటువంటి సీట్లు తీసుకుంటాం కాదు దానికి న్యాయంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి యాక్షన్స్ ఏంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన వాళ్ళు కానీ కంప్లైంట్ చేస్తే దాని మీద అసలు ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు కేవలం వాలంటీర్లు అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు వాలంటీర్లని సస్పెండ్ చేయడం తప్పితే పెద్దగా జిల్లా స్థాయి ఎస్పీలు కానీ లేకపోతే డీజీపీ స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ మీద చర్యలు అనేది మనం మనం చూస్తే కనుక ఈ కోర్టు వచ్చినప్పటి నుంచి పాపం అచ్చెన్నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు ఇట్లా లేఖలు అన్నీ కూడా రాస్తున్నారు కంప్లైంట్ చేస్తున్నారు అన్ని పట్ల వాళ్ళు కానీ ఎక్కడ కూడా వాటి మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు అంటే ఇదంతా చూస్తుంటే ఏంటంటే గాంధీ ఇందాక కొద్ది గాంధీ మీరు ఒక మాట అన్నారు అంటే బీజేపీలో ఉన్న బీజేపీ వాళ్ళకే గెలవటం ఇష్టం లేదేమో అన్నట్లుగా కొంత నడుస్తుందని అంటే అసలు ఇప్పుడే వారు భారతీయ జనతా పార్టీ అట్టా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది గెలిచినటువంటి వాళ్ళు మరలా రేపు మాకు కేంద్ర మంత్రి పదవికి అడ్డు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో అడ్డు రాకుండా ఉండే విధంగా ఈ సీటు వాళ్ళకొద్దు ఈ సీటు వీళ్ళకొద్దు ఎవరైతే అడ్డు వస్తారో వాళ్ళని వాళ్ళని రానియకూడదని ఆ రకంగా ఇప్పటి నుంచే దానికి తీవ్రస్థాయిలో ఆ విషయంలో కసరత్తు చేస్తున్నారనేది కూడా బాగా వినిపిస్తూ ఉంది అందుకు సీటు రాకుండా చేస్తున్నారు సీటు వచ్చినా కానీ ఎక్కడైతే ఓటమి చెందేటువంటి సీటుని అకామిడేట్ చేస్తున్నారని ఒక ఇంటర్నల్ సర్కిల్స్లో నడుస్తున్నట్లుంది కదా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నర్సా నర్సాపురం సీటు రాజుగారికి నర్సాపురం సీట్ ఇవ్వకపోతే ఏలూరు సీట్ కూడా ఇవ్వచ్చు ఆయనకి ఎందుకంటే ఏలూరు పరిధిలో కూడా ఓట్ బ్యాంక్ ఉంది ఏలూరు కూడా ఇవ్వచ్చు కానీ ఏలూరు తీసుకోలేదు ఏలూరు తీసుకోకుండా ఏలూరు టీడీపీకి ఇచ్చారు అక్కడ రెండు ఏలూరులో అసలు ఏలూరు పార్లమెంట్లో ఒక ఆయన తపన చౌదరి గారు అక్కడ పనిచేసి ఉన్నారు ఆ సీట్ తీసుకోకుండా ఇంకొక అనకాపల్లి అంటే ఓట్ బ్యాంక్ లేని ఏరియాలో వాళ్ళు వెళ్ళి వెనకాపల్లి కానీ లేకపోతే కనుక ఇంకోటి అక్కడ రాజంపేట ఇవన్నీ ఓట్ బ్యాంక్ లేదు ప్లస్ ఏంటంటే ఆ పార్టీ పరంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆ ఎంపీ సీట్ ఇస్తామని చెప్పి ఆబ్లిగేషన్ ఉందా లేదో తెలియదు కానీ ఉందా ఉండాల్సిన అవసరం కూడా లేదు కానీ వాళ్ళని రాజ్యసభ వచ్చు రాజ్యసభ నుంచి మళ్ళీ ఆయన సెంట్రల్ మినిస్టర్ తీసుకోవచ్చు కానీ ఏ రకంగా తీసుకున్నారో కానీ ఈ సీట్ల ఎలాట్మెంట్ ఎలకేషన్ అనేది చాలా దయనీయంగా ఉందని చెప్పి ఆ పార్టీలో వాళ్ళు అంటున్నారు అయితే ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఒక ఆయన పొద్దున్న ట్వీట్ పెట్టారు రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో ఉన్నారా ఆయన ఉన్నది వైసీపీ కదా బీజేపీ లేరు కదా బీజేపీ లేని వాళ్ళకి బీజేపీ సీట్ ఇస్తుందని చెప్పి మరి వరప్రసాద్ గారిని తీసుకుని ఎలా ఇచ్చారు సీటు వరప్రసాద్ గారు వైసీపీలో ఉన్నారు కదా ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నారు కదా తీసుకుని సీటు ఇచ్చారు కదా మరి అవును ధర్మం ధర్మం అనేది అందరికీ అందరికంటే ఒకటే వర్తిస్తుంది కదా మా పార్టీలో లేడు గానీ చెప్పి అన్నారు ఓకే లేకపోయినా కానీ వాళ్ళకి ఆయన్ని ఎంపీ వాళ్ళకి చెప్పి మీరు ఈ సీట్ తీసుకోండి కాదు గాంధీ అంటే వైసీపీ నడిపిస్తుంది కాబట్టి వైసీపీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుందేమో మరి వైసీపీని వ్యతిరేకించి టీడీపీకి సానుభూతిగా ఉన్నారు కాబట్టి టీడీపీ రిఫర్ చేసింది కాబట్టి అందుకు వద్దన్నారేమో అంటే ఖచ్చితంగా అదే ఉంటుంది ఇప్పుడు కేంద్ర నాయకత్వం కూడా రెండు బ్యాలెన్స్ ఇటు టీడీపీ జనసేన ఇటువైపు వైసీపీ రెండు మన అలా లేదేమో అలా లేదేమో అలా లేదేమో అంటే బయటికి ఏమన్నా టీడీపీ టీడీపీ జనసేనని కౌగులించుకున్నట్టున్నారు లోపలేమన్నా కత్తులతో లోపల పొడుస్తున్నట్టున్నారు లోపలేమన్నా వైసీపీతో చాలా చక్కగా ప్రేమతో ఆప్యాయతో వాళ్ళకి ఏం కావాలో చేస్తున్నారా అన్న అనుమానాలకి కొన్ని ఈ జరుగుతున్న పరిణామాలు అంటే పాపం వాలంటీర్ల మీద తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో నిబంధనలు అతిక్రమించారో వాళ్ళ మీద చర్యల విషయంలో కావచ్చు త్రిపులాల విషయంలో కావచ్చు ఈ సీట్ల కొంత ఈ విషయంలో కావచ్చు ఇవన్నీ ఎక్కడో ఏదో కనిపిస్తున్నట్లున్నాయి అనిపిస్తుంది ఖచ్చితంగా హిడెన్ ఎజెండా అయితే మాత్రం ఆ పార్టీకి ఉందో లేకపోతే ఆ పార్టీ పక్క ఉన్నదానికి ఉందో ఏ పార్టీకి ఉందో కానీ వాళ్ళకి ఒక హిడెన్ ఎజెండా అయితే మాత్రం దీని వెనకాల ఉంది భారీగా ఎందుకంటే క్యాండిడేట్స్ ఎలకేషన్ విషయంలో మండల స్థాయిలో కూడా కేటర్ లేని చోట్ల సీట్లు తీసుకున్నారంటే దానికి అర్థం ఏంటంటే మరి దాన్ని దాని అర్థం బా దానికి అర్థం అదే భావించాల్సి ఉంటుంది వాళ్ళు తీసుకున్నటువంటి ఎంపీ సీట్లే కాకుండా అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా వాళ్ళు వేలు పెట్టి పలానాళ్ళకి ఇవ్వండి పలానాళ్ళకి అనోళ్ళకి ఇవ్వద్ని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు అరకు పార్లమెంట్ కొత్తపల్లి గారు గీతగారు తీసుకున్నారంటే ఆ పరిధిలో ఉన్నటువంటి టీడీపీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిల మీద కూడా ఆమె అభ్యర్థులు నిర్ణయించి ఆ పార్టీలో పంపించి సీట్లు ఇప్పించే పరిస్థితి ఉంది రంపచోడవరంకి సంబంధించిన దాంట్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక మాజీ మంత్రికి సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళందరూ టీడీపీలో ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంటే కొత్తగా కొత్తపల్లి గీత గారు చెప్పారని చెప్పి ఒక టీడీపీలో ఒక సీట్ ఇచ్చారు శిరీష్ అనే సో ఇట్లాంటివి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే మొత్తం వాళ్ళు వాళ్ళు వాళ్ళ సీట్లే కాకుండా పక్కన సీట్లు ఇన్ఫ్లయన్స్ చేస్తారు అదే విషయంలో ఇక్కడ రాజుగారి విషయంలో కూడా నర్సాపురం సీట్ ఒకదాన్ని అనుకోకూడదు నరసాపురం రాజమండ్రి ఏలూరు ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలన్నీ కూడా మూడేళ్ళు ఇరవై ఒకటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆయన ఆయన సీట్ ఇవ్వాలంటే ఎక్కడైనా ఇవ్వచ్చు పోలింగ్ ఉంది కాబట్టి కృష్ణరాజు గారు కూడా రాజమండ్రి నుంచి గతంలో పోటీ చేసింది కాదు అయితే సరే నుంచి పోటీ చేసి గెలిచి గెలుపొందాను కాదు గాంధీ ఆయనకి శ్రీకాకుళం ఇచ్చాపురంలో నుంచి హిందూపురం వరకు ఎన్నో కొన్ని ఓట్లు ఎంతో కొంత ఆయనంటే సరే పోరాడాడు అనేటువంటి అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అమలాపురం నుంచి అమెరికా వరకు ఆయన అభిమానించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మనం చూస్తుంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాల విషయంలో పబ్లిక్లో వస్తున్నటువంటి స్పందన ప్రజల స్పందనే మన స్పందన ప్రజాభిప్రాయమే మన అభిప్రాయం రఘురామకృష్ణరాజు గారు కొన్ని ఇష్యూస్లో నిబంధనలు అతిక్రమించి మాట్లాడి నుండి వచ్చేమో కానీ ఆయన విషయంలో ప్రజలలో ఆయనకు జరిగిన అన్యాయం కావచ్చు ఆయన చేసిన పోరాటం కావచ్చు ఆయన చేసిన యుద్ధం కావచ్చు ఆ విషయంలో ప్రజలు ఎందుకో ఆయనతో కనెక్ట్ అయి ఉన్నారు అందుకని ప్రజాభిప్రాయమే అలా ఉంది సరే గాంధీ చూద్దాం మరి అనిల్ అనిల్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవివెనింగ్ అనిల్ ఏంటి మొత్తం మ్యాజిక్ మ్యాజిక్గా జరుగుతుంది సరే ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణం రాజుకి న్యాయం చేసే అవకాశం ఉందా లేదా టిడిపి అధిష్టానం ముందు ఇది పెద్ద టాస్క్ గా సార్ ఎందుకంటే పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాడప్పుడే రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తేల్చేశారు బీజేపీకి ఆయన అవకాశం కల్పించాలంటూ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే సీట్లు సర్దుబాటు సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా కొన్ని అభ్యర్థుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగా కూటమి సంఖ్య ఆ రోజు ఫైనలైజ్ అయి బయటకు వచ్చింది అయితే అందులో భాగంగా వచ్చినటువంటి అంశాలు ఈరోజు పొంతలో లేకుండా జరుగుతా ఉన్నాయి వాస్తవానికి రాజంపేట ఆ రోజు బిజెపికి ఆప్షన్లో లేదు కానీ అనేవిధంగా విజయనగరం వద్దనుకొని రాజంపేట అనిల్ రఘురామ కృష్ణం రాజుకి తెలుగుదేశం పార్టీ సీటు అవకాశం కల్పిస్తుందా లేదా అదే సార్ ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దీని మీద అయితే ఆలోచన చేస్తుంది ఆ పార్టీకి ఆప్షనల్గా రెండే కనపడతాను ఒకటి ఇందాక మీరు చెప్పినట్లు ఉండి నరసాపురం శాసనసభ పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటటువంటి ఉండి అసెంబ్లీ నుంచి అవకాశం ఇవ్వాలా లేకపోతే విజయనగరం నుంచి ఆయనకు అవకాశం ఇవ్వాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజు క్షేత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ గజపతి రాజు అక్కడ గెలిచారు కాబట్టి ఆయనకు అవకాశం అక్కడ విజయ రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇస్తారా లేకపోతే ఉండి నుంచి ఏదైతే అసెంబ్లీకి పంపించి ఆ తర్వాత అమాత్యుడిగా అవకాశం ఇస్తారన్నది తేలాల్సి ఉంది వాస్తవానికి ఆయన ఐదేళ్ల పోరాటం చేశారు ఆ పోరాటం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు వల్ల సార్ నర్సాపురం ఇప్పుడు తీసుకోవచ్చు కదా అంటే ఇవ్వాలిగా సార్ ఇప్పుడు పొత్తు అనేది కన్ఫర్మ్ అయ్యి ముందు అంటే విజయనగరం ఇవ్వడం సులువు గానీ ఒకటే వాస్తవం సార్ సులువు గానీ తీసుకోవడం చాలా కష్టం అంటే విజయనగరం సీట్ ఇచ్చి విజయనగరం సీటు మార్చి రాజంపేట తీసుకున్నారు మరి అది అడ్జస్ట్ అయినప్పుడు ఇది అడ్జస్ట్ కాదా నెంబర్ వన్ నెంబర్ టూ బాపట్లలో ఎంఎస్ రాజు కష్టపడినటువంటి పోరాడినటువంటి వ్యక్తి లేకపోతే శ్రీదేవి వీళ్ళందరినీ కాదని బీజేపీ నేతలు చెప్పారని కావచ్చు లేదా ఏదైనా కావచ్చు ఎక్కడో వరంగల్లో ఉన్నటువంటి డీజీ కేడర్ కృష్ణప్రసాద్ గారిని తీసుకొచ్చి బాపట్లలో బీజేపీ ముందు మూడు రోజుల ముందు ఆయన ఇక్కడ అడిగాడు టికెట్ అక్కడికి వచ్చి అక్కడ టిక్కెట్ తీసుకొని బాపట్ల ఎంపీగా మరి కంటెస్ట్ చేస్తున్నారు మరి అంత వెసులుబాటు బీజేపీకి ఉన్నప్పుడు రఘురామకృష్ణం రాజు విషయంలో తెలుగుదేశం పార్టీ ఆ మాత్రం చొరవ చూపి ఆ మాత్రం అకామిడేట్ చేయలేనటువంటి పరిస్థితి అంత క్లిష్టమైన కష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఏముందని అన్నారు సార్ ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు కదా అని ఓపెన్ గా మాట్లాడుకుంటే కూటమిలో అడ్వాంటేజ్ ఉంది కేవలం బీజేపీకి మాత్రమే వారికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వారు అనుగుణంగా మిగిలిన రెండు పార్టీలు నడవాలి నడిచి తీరాలి ఎందుకు అనేది రాష్ట్ర ప్రజలకి మీకు మాకు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలందరికీ తెలుసు ఎందుకంటే కేంద్రంలో వాళ్ళ కేంద్రంలో వాళ్ళు పవర్ లో ఉన్నారు మరొకసారి పవర్ లోకి వస్తారు అనేది ఒక అంశం అయితే వ్యవస్థలన్నీ కూడా ఈరోజు గుత్తాధిపత్యంగా ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి అనిల్ అని అనిల్ నువ్వు చెప్పిన అంశం కరెక్టే అంటే అవునన్నా కాదన్నా వాస్తవాలు మాట్లాడుకుంటే బీజేపీ చెప్పినట్లుగా టీడీపీ జనసేన వినాల్సిన పరిస్థితి ఉందని అనుకున్నాం కదా మరి ఎవరైతే సీటు రానటువంటి అసలు బీజేపీ కలపాలి అనేటువంటి ఉద్దేశంలో రఘురామకృష్ణరాజు పాపం మా ఢిల్లీలో ఎక్కని గడపాలేదు దిగని గడపాలేదు ఎక్కడ మెట్టు లేదు దిగిన మెట్టు లేదు అంటారు అంతేనా సరే ఏదన్నా కానీ దిగాడు పాపం ఎక్కాడు దిగాడు సరే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఒక మాట అన్నారు నా సీటు రాకుండా చేయటం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతం అయ్యారు ఎవరైతే సోమవీర్రాజు గారిని అడ్డం పెట్టి నన్ను చెక్ పెట్టారు నా సీట్ లేకుండా చేయటంలో వైసీపీదే కీలక పాత్ర బీజేపీలో వాళ్ళు ఆ రకంగా పావులు గదిపారని చెప్పి అన్నారు అంటే బీజేపీ చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ జనసేన వినాలంటున్నారు కదా మీరు మరి అలాంటప్పుడు బీజేపీ వైసీపీ చెప్పినట్టు వింటున్నప్పుడు ఏంటి అసలు ఈక్వేషను మరి అది ఈక్వేషనా ఇది ఈక్వేషనా ఒకటి వాస్తవం సార్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పైన బీజేపీలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఒక వర్గానికి కేంద్రంలో ఉన్న మరికొంతమందికి కూడా అమితమైన ప్రేమ ఉంది వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా వివిధ కారణాల రీత్యా ఎందుకంటే వైసీపీ ఎన్డీఏ కూటంలోకి రావటం సాధ్యమయ్యే పని కాదు ఒకటి వస్తే ఆ పార్టీకి తీవ్రమై నష్టం జరుగుతుంది ఎందుకంటే ఆ పార్టీకి ఓట్ బ్యాంక్గా ఉన్న కమ్యూనిటీస్ పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి ఈ కారణంతోనే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఈజీగా దాటివేస్తామనుకున్నా నాలుగు వందల బెంచ్ మార్క్ను ఒక లక్ష్యంగా పెట్టుకున్న దాటాలనుకున్న క్రమంలో సౌత్లో ఈరోజు కర్ణాటకలో బీజేపీ అధికారంలో లేదు తెలంగాణలో బీజేపీ అధికారంలో లేదు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో లేదు కేరళలో బీజేపీ అధికారంలో లేదు ఇలా సౌత్లో ఖచ్చితంగా పార్టీకి తమిళనాడులో కూడా లేదు అనుకున్న విధంగా పరిస్థితులు అనుకూలంగా లేవు పేరుకి మేకబద్ధ కానీ నార్త్ లో బీభత్సంగా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు లభిస్తాయనేది ఉంది కానీ నార్త్తో పాటు సౌత్ లో కూడా తన ఉనికి కాపాడుకోవడానికి కనీసం ఒకటి రెండు రాష్ట్రాలు ఎందుకంటే ఒరిసా రాష్ట్రంలో బీజేడీతో బీజేపీ పొత్తు పెట్టుకోండి సార్ వాస్తవానికి బీజేడీకి అక్కడ నవీన్ పట్నాయక్ గారికి అసలు అవసరమే లేదు ఎందుకంటే అది ఒక క్లీన్ గవర్నమెంట్గా ఇతర కేంద్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నడిచే వ్యవస్థ కానీ అక్కడ కూడా పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం అంటే సర్దుబా చేసి దీని వెనుక అగ్ర అగ్రనాయకత్వం ఒత్తిడి ఖచ్చితంగా ఉంది అవునన్నా కాదన్నా ఇది దేశం మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది తనకు ముందు ఇతర పార్టీలు ఏవి నిలవకూడదు ఉండకూడదు అనేది ఒక ఆలోచన అయితే రాజకీయం మొత్తం కూడా తమ ఆధీనంలోనే దేశవ్యాప్తంగా ఉండాలనేది మరొక కోణం ఈ క్రమంలోనే ఏపీలో అనివార్య రూపంలో పొత్తు పెట్టుకున్న ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని కారణాలు అయితే ఆ పొత్తు పెట్టుకోవడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు రఘురామకృష్ణరాజు లేదా ఇంకో నలుగురు ఐదుగురు తెర వెనక కృషి చేశారు కానీ అంతిమంగా పొత్తు పెట్టుకున్న పెట్టుకోవాలనుకున్న ఉద్దేశం ఒక వన్ సైడ్లో వంట మనం మీరు సినిమాల్లో ప్రత్యేకంగా మనం వింటాం కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం చూసారా తెలుగుదేశం జనసేనది బీజేపీ పట్ల వన్ సైడ్ లో మాత్రమే ఎందుకంటే బీజేపీ అగ్రనాయకత్వానికి వీరి మీద ప్రేమ కాదు కదా కనీసం జాలి కూడా లేదు కానీ అవసరాల కోసం ఏదైతుందో తన యొక్క సస్టైనబిలిటీ కోసం తన అవసరాల కోసం వీరిని కలుపుకొని ముందుకు వెళ్తారు ఎందుకంటే అవునన్నా కాదన్నా అన్ని పార్టీలు ఎవరు అనిల్ అంటే సరే తెలుగుదేశానికి తెలుగుదేశం మీద వాళ్ళకి ప్రేమ లేదు సరే అవసరాల రీత్యా పరిస్థితుల దృశ్య కేసుల దృశ్య జరుగుతున్నటువంటి సంఘటనల దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఒకసారి కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది సరే బీజేపీకి త్రిపులహార మీద లవ్ లేదనుకుందాం మరి చంద్రబాబు నాయుడుకి గారికి త్రిపులహార మీద లవ్ ఉండాలి కదా ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే నేనున్నాను నీకు ఎందుకు నేను అకామిడేట్ చేస్తాను ఉండిచ్చిన నా ఉండి ఎమ్మెల్యే తీసుకొని నాతో పాటు ఉండు లేదంటే సీట్ని నేను మాట్లాడతాను అనే ఒక ఇష్యూరెన్స్ కానీ లేదా అటువంటి పరిస్థితి కానీ ఆ అభిప్రాయాలు కానీ ఎందుకు రాలేదంటావు ఖచ్చితంగా మీరు మీరు చెప్పిన దాంట్లో కొంచెం జరిగి ఉండాలి కానీ ఇంటర్నల్ గా జరుగుతుంది ఆ వ్యవస్థ స్టార్ట్ అయిందని ఒక చర్చ అయితే పార్టీలో జరుగుతుంది ఎందుకంటే నిన్న రాత్రి బీజేపీ జాబితా వచ్చినప్పుడు ఇంకొక విషయం సార్ అంటే రాజుకి సంబంధించి అంటే అని ఆయన సార్ అంటే మనం గనక అలాంటిది గనక జరిగి ఉంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ రేపు సాయంత్రం ఏడు గంటలకి సూపర్ ప్రైమ్ టైమ్ షో వచ్చింది ఆగి మనం అప్పుడు ఆ షోలో చెప్పుకోవాలి ఓ ఇటు జరిగింది ఇది ఇది జరిగిందని చెప్పని కానీ రఘురామకృష్ణంరాజు అదేం అవసరం లేదు ఎమ్మటే ఫోన్ ఆన్ చేసేది యూట్యూబ్ పెట్టని ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నాకు భరోసా ఇచ్చారు సింహం మళ్ళీ కదిలి ముందుకు వస్తుంది మూడు అడుగులు వెనక్కేసింది ఆ అడుగులు దూకుతుంది ఇక రెడీ కబర్ దారా అని చెప్పని ఆయన ఏదో ఇక ఆయన ఇక ఆయన స్థాయిలో ఆయన దాన్ని ఇది చేస్తాడు ఎందుకంటే ఆయన యూట్యూబ్ ఆయన పెట్టేసుకుంటాడు ఆయన ఫేస్బుక్లో కదా అంటే అటు సార్ ఆయనకు సంతోషం వచ్చినా కష్టం వచ్చినా దాన్ని అంటారు కదా గతంలో సాగు ఉంటుంది ఆపుకోలేరని ఆయన కూడా అట్లాంటి వ్యక్తి ఎందుకంటే ఆయనకి కష్టం కలిగిన అప్పటినే ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి వచ్చి చెప్పేసారు ఆనందం కలిగిన అంతే దాంట్లో మనం వేరే కోణంలో చూడాల్సిన పరిస్థితి కాదు కానీ అంటే తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్ లో ఈ రోజు పార్టీ ఆఫీస్ లో కూడా జరుగుతున్న చర్చ మాత్రమే సార్ ఎందుకంటే వాళ్ళు అనుకున్నదే జరిగింది వాస్తవానికి వారం రోజుల నుంచి ఈ అంశం అయితే ఖచ్చితంగా నడుస్తా ఉంది ఇంటర్గా బీజేపీలో ఉన్న ఒక వర్గం పూర్తి స్థాయిలో ఆయనకే కాదు సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు సత్యకుమార్ లాంటి వ్యక్తి ప్రయత్నం చేసి అది జరగకుండా చూడడం సరే సుజనాకి ఇటు సత్యకుమార్ కి దేశ స్థాయిలో పనిచేయాలని మీరు రాష్ట్ర స్థాయిలో ఉండండి చెప్పే ప్రయత్నంగా ఏదో సీట్లు అకామిడేట్ చేస్తున్నట్లు కూడా నీకులు వస్తున్నాయి ఇది నిజమా అబద్ధమా మనం ఇంకా నిర్ణయించలేని పరిస్థితి కానీ అవునన్నా కాదన్నా కొంత కంట్రోలింగ్ వ్యవస్థ అంతా ఢిల్లీ కేంద్రంగా నడుస్తా ఉంది మూడు పార్టీలు ఏం చేయాలన్నా ఏం నిర్ణయం చేయాలన్నా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మాటల ఆధారంగానే నడవాల్సిన పరిస్థితులు అంటే అనివార్యంగా మారించారు ఇష్టం లేకపోయినా వారు చెప్పిన విధంగా నడుచుకోకపోతే వారు మనసు నొచ్చుకుంటే వారు మనసుకి ఏదైనా బాధగా కనిపిస్తే లేదా మన మీద ఏదైనా ఎవరైనా చెప్తారేమో తొంగి వీళ్ళు అలా తొంగి చూసారు వీళ్ళు అలా విన్నారని ఇలాంటి అభద్రత భయం ఈ కోణాల రీత్యా కూడా ఈ కూటమి నేతలు ఏమీ చెప్పలేని ఏమీ చేయలేని పరిస్థితులు అయితే బయటికి కనిపిస్తా ఉన్నాయి అవునన్నా కాదన్నా నలభై ఏళ్ళకి పైగా రాజకీయ అనుభవం చంద్రబాబుకు ఉంది ఈ రోజు జరుగుతున్న ఈ పరిణామాలను ఆయన ఫేస్ చేయలేక కాదు ఒక నిమిషంలో నిర్ణయం తీసుకోలేక కాదు కానీ తీసుకుంటే తద్ తద్వారా జరిగేది తదనంతరం జరిగే పరిణామాలు ఏంటనేది కూడా ఆయన ఆలోచిస్తున్నారు ఒకటే ఒకటి వాస్తవం సార్ బ్యాలన్స్ బిజెపిని కాదని అవును ఈ రోజు బీజేపీని కాదని ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చే ప్రభుత్వం ఏదైనా ముందుకు వెళ్తే ఒక్క నెల జీతం ఇచ్చే పరిస్థితి ఉందా అని ఆలోచిస్తే సామాన్య పౌరుడు పౌరుడికి కూడా అర్థమవుతుంది ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి కేంద్రం యొక్క మద్దతు కేంద్రం యొక్క జాలి దయ ఈ రాష్ట్రానికి ఎందుకు కావాలనేది ఎందుకంటే అంత స్థాయికి కూరుకుపోయింది అంత అంత స్థాయిలో చెప్పిన పాయింట్ బాగుంది ఆ స్థాయిలో ప్రజానీకం రాష్ట్ర ప్రజానీకం ఇప్పుడు పది లక్షల కోట్ల అప్పుల పైన అయిపోయింది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి రేపు భవిష్యత్తులో జీతాలు ఇచ్చే పరిస్థితి కానీ లేక అభివృద్ధి జరిగే పరిస్థితి కానీ రాజధాని లేని పరిస్థితి కానీ పోలవరం లేని పరిస్థితి కానీ లేక ఉద్యోగాలు లేని పరిస్థితి కానీ ఇలాంటివన్నీ ప్రజలు అంత లోతుగా ఆలోచించి అంత లోతుగా అధ్యయనం చేసి ఓటు వేసేటువంటి పరిస్థితి ఉందంటావా అంటే ఆ స్థాయిలో ఇప్పుడు గ్రౌండ్లో మనం చూస్తే అంటున్నారు మతాలు అంటున్నారు వాడు మావోడు అంటున్నాడు వీడు మావోడు అంటున్నారు వీడు డబ్బులు ఇస్తాడు అంటున్నారు వీడు ఓటుకి ఇంత అన్నాడు వాడు అంత ఇస్తాడు అంటున్నారు ఇది ఎక్కువగా ఎక్కువగా ప్రజలను ఆ వైపు టర్న్ ఒకటైతే వాస్తవం సార్ సామాన్య జీవన వ్యవస్థకి ఇవన్నీ అవసరం లేదు నువ్వు ఎక్కడ తెచ్చావు ఎలా తెచ్చావు అనేది కాదు ఎంత ఇచ్చావు అనేది వాళ్ళు చూస్తారు ఆ ఇచ్చిన వాడికి జై కొట్టడం అనేది ఒక ఆనవాయితీ కానీ ఆ ఇచ్చే గుణం పది రోజులు పెట్టి పదకొండవ రోజు పెట్టకపోతే ఇదే జనం ఏం పెట్టాడులే అనే రకం అవునన్నా కాదన్న ఎందుకంటే మన ఇళ్ల ముందుకి ఎవరైనా ఒక వ్యక్తి రోజు రోజులు పెడతా ఉన్నది పదకొండో రోజు పెట్టకపోతే అతను ఎంత నిట్టూర్పుగా వెళ్తాడో ప్రజల ఆలోచన ప్రజల పరిస్థితి కూడా అది అందులో డౌట్ లేదు కాకపోతే పాలకులుగా వచ్చిన వ్యక్తులకు కొన్ని బాధ్యతలు ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సర్దుబాటు ఈ సయోధ మాత్రమే చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తాం అండి రైట్ అనేది కానీ జరిగిద్దాడు సార్ ఏపీలో టీడీపీ ఫోన్లు ట్యాపింగ్ తెలంగాణ పోలీసులతో టచ్లోకి ప్రభాకర్ కేసు నేను చిన్ని ఫోన్ ట్యాప్ చేశారు నా ఫోన్ అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉంటున్నారు ఆ బయట కూడా తీసుకోండి అట్లాగే లోకేష్ కూడా నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పని కూడా మాట్లాడాడు అతను చెప్తూ చెప్తూ తెలంగాణ ఎలా అయితే ఫోన్ ట్యాప్ చేశారు అలాగే మా ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు అంటే దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా అది జరిగింది అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ది సెలబ్రిటీస్ అంటే ఎవరు లేరు లేని తక్కువ అంత హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఫోన్లో కూడా ట్యాప్ అయి ఉండాలి మీడియాది ఇక్కడ కూడా మీడియాది కూడా ట్యాప్ చేశారట ఓకే అక్కడ కూడా మీడియా ట్యాప్ చేస్తుంటారు రెండు అనుసంధానంగా కూడా జరిగి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా కలిసి ఫోన్ ట్యాప్ చేయండి అని కూడా జరిగి ఉండేటువంటి అవకాశము లేకపోలేదు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి మరి ఈ విషయంలో మరి ఏం జరుగుతుందనే దానికి కొంత ఆందోళనకరమైనటువంటి అంశమే రాజకీయంగా మనం చూసినప్పుడు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి అంశం ప్రజలను పరిపాలించమని లేదా ప్రజలకు మంచి చేయమని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని అధికారం ఇస్తే ఎవరికైనా కానీ వాళ్ళు వ్యక్తి యొక్క స్వేచ్ఛని హరించే విధంగా ఫోన్లు ట్యాప్ చేశారనంటే నిజంగా ఇది తీవ్రమైనటువంటి ద్రోహం రాజద్రోహం ఆ రాజద్రోహం చేసినటువంటి వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా సరే ఎంతటి వ్యక్తుల ప్రమేయం ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఒకసారి నిన్న చంద్రబాబు నాయుడు గారి సమావేశం జరిగింది ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ అది వాళ్ళు వచ్చారు విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తారు అతనికి ఏం పని అండి పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఏం పని అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోతాడు పోవాలి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్త్ తరఫ్ చేయాలి దీనిపైన గట్టిగా తీసుకుంటాం సీరియస్ గా తీసుకుంటాం మేము ఈ ఇష్యూని వదిలిపెట్టదలుచుకున్నాం నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీపీలో వస్తున్నాయి దానికి ఒక డౌట్ ఉంది ట్యాపింగ్ చేస్తున్నారు తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా ఏముంటుంది దానికన్నా మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం ఇయే ఉండే తప్ప ఎందుకు భయపడాలో మేము కానీ వాస్తవాలు ప్రజల ముందు మేము పెడతాం హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు అజిత్ గారు చెప్పండి మొత్తానికి ఇక్కడ ఫోన్లు ట్యాపింగ్ అక్కడ ఫోన్లు ట్యాపింగ్ అందరు ఫోన్లు ట్యాపింగ్ గారు అంటే మొత్తం మీద ఇక్కడ ఫోన్ల ట్యాపింగ్కి ట్యాపింగ్ కి సంబంధించి అయితే విచారణ కూడా ఒక కొలిక్ వచ్చింది దాదాపు అంటే ఇప్పటివరకు కూడా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అటు భుజంగరావు తిరుపతన్న అదేవిధంగా ఇటు ప్రణీత్ రావు అప్రూవర్గా మారిపోయారా అని చెప్పలేం కానీ ఆయన వరుసగా ఏం జరిగింది అనేది నా పై అధికారులు చెప్పారు నేను చేశాను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి తర్వాత ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయడమే తర్వాయి అన్న ఒక సిచ్యుయేషన్ వచ్చిన నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి ఫోన్ చేశారంట వంశీ గారు ఒక మాజీ ఐపీఎస్ అధికారికి చేసి నేను జూన్లో వచ్చేస్తాను నాకు ఆరోగ్యం బాగలేక నేను వెళ్ళాను అని అని చెప్పి చెప్పారంట అటు ప్రభాకర్ రావు అదేవిధంగా ఇప్పుడు రాధాకిషన్ అంటే మాజీ ఎస్ఐబికి సంబంధించి అదేవిధంగా ఇంకో ఛానల్కి సంబంధించిన ఎండి ఈ ముగ్గురు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈ ముగ్గురి తర్వాత ఒక కీలకమైన బీఆర్ఎస్ నేతని అరెస్ట్ చేస్తున్నారు వంశీ గారు అంటే మొత్తం ఇదంతా కూడా ఈ ఈ వారం రోజుల్లోనే జరిగే అవకాశం ఉంది ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి ఇద్దరికి ఈ లుక్ లుక్ నోటీసులు అయిపోయినాక ఒక కీలకమైన బీఆర్ఎస్ నేతని అరెస్ట్ చేస్తారు వంశీ గారు అందరికీ తెలుసు ఇప్పటికే అది భూపాల పల్లి దాకా వెళ్ళింది ఇంకొంచెం అవతలకి వెళ్ళే అవకాశం గారు అంటే అంటే ఏ స్థాయిలో వ్యక్తి ప్రభుత్వంలో ప్రభుత్వంలో గత ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లేసులో ఉన్న వ్యక్త ఏ స్థాయి వ్యక్తి మొదటి నుంచి కూడా ఆ వ్యక్తికి సంబంధించి ఒక ప్రత్యేకం వంశీ గారు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ వ్యక్తి స్థాయి ఆ వ్యక్తిదే ఆయనది ఒక ప్రత్యేకమైన స్థాయి ముఖ్యంగా ఎస్ వంశీ గారు అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఆ వ్యక్తికి సంబంధించి ఆ తర్వాత అందులో ఇప్పుడు వచ్చిన అంశాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రణీత్ రావు చెప్పింది హార్డ్ డిస్కులు తీసుకెళ్ళి మూసి ఆ నాగోల దగ్గర మూసి వంతెన కింద వేయడము ఎవరై ఎవరెవరై ట్యాప్ చేసామని అనేది చెప్పడము ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వీటిల్లో ముఖ్యంగా తెలంగాణలో జరిగిన ప్రతి ఎలక్షన్సు అదేవిధంగా ప్రతిపక్ష నేతల కదలికలు ఇవన్నీ ఒకవైపు అయితే ముఖ్యంగా సిటీలో ఉన్న బిల్డర్స్ కానీ బిజినెస్ మ్యాన్లు కానీ వాటితో పాటు సిటీ చుట్టూ అంట వంశీ గారు ఎలక్షన్ కోడ్ ఇక్కడ అమల్లో ఉన్న సమయంలో కూడా సిటీ చుట్టూ సిటీలోకి వస్తున్న మనీకి సంబంధించి సిటీ చుట్టూ ఉన్న వ్యాపారవేత్తలకు సంబంధించి హవాలా ద్వారా వచ్చిన మనీకి సంబంధించి వీటికి సంబంధించి ప్రధానంగా నిఘా పెట్టి ఆ డబ్బులంతా కూడా పక్కదారి పట్టినట్లుగా ప్రణీత్ రావు చెప్పారంట వంశీ గారు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ మొత్తానికి ఆ దిశగా కూడా జరుగుతుంది అంటే ఇది కేవలం రాజకీయాలకు సంబంధించిది కాదు రాజకీయాలకు మించిన వ్యాపారము వ్యాపారానికి మించిన హవాలా హవాలాకి మించి ఇంకేదో కనిపిస్తోంది వంశీ గారు ఇది అంటే ఇంకా దూరం వెళ్ళేట్టుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కళ్ళ ఫోన్లకి బీఫన్ అని చెప్పి ఇప్పుడే మన లోకేష్ గారు చెప్పినట్లే ఇంతకు ముందే దాదాపు అంటే గతంలో బోండా ఉమా కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ అంటే ఇటు తెలంగాణ నుంచే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దీని వెనక కూడా ఈరోజు అంటే మొత్తం మీద ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి ఇక్కడికి వస్తే కానీ మొత్తం వాస్తవాలు బయటపడ వంశీ గారు ఎందుకంటే నెక్స్ట్ లైన్లో ఉంది వారే కాబట్టి ప్రభాకర్ రావు గారు ఇక్కడికి రావాలంటే ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యతో అక్కడ చికిత్స చేయించుకుంటున్నారు ఆయన జూన్ కానీ జూలైలో కానీ వస్తారంట అంతే ఆయన అంతేనండి అంతే ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ గుద్దులే అజిత్ ఓకే సార్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ కవిత ఈడి క్వశ్చన్ అవర్ తనకి ఇద్దరిని కూర్చోబెట్టి అడుగుతారు అనేది ఒక ఈడీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక అంటే ఎదురెదురు కూర్చోబెట్టి అడుగుతారా అని అంటే సినిమాల్లో చూపించినట్టు వాళ్ళని నా గదిలో కూర్చోబెట్టి వీళ్ళని గదిలో కూర్చోబెట్టి మధ్యలో ఫ్రేమ్ అడ్డం పెట్టి వీళ్ళు అడగటం వాళ్ళు అక్కడ అడగటం అట్లా అడుగుతారు అంటారు ప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా క్లియర్గా అడుగుతారు అనేది ఇది అలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అని ఒక వార్త అంటే సినిమాల్లో చూపించిన అడిగినట్లు అడిగితే అదొక పద్ధతి మామూలుగా అడిగితే ఒక పద్ధతి సరే పొలిటికల్ సీక్వెన్స్ అడిగితే ఇంకో పద్ధతి కేసు దర్యాప్తులో భాగంగా అడిగితే ఇంకో పద్ధతి అయితే ఈడీ అనుకున్న లక్ష్యం అయిపోయింది కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలనుకున్నారు కేజ్రీవాల్ని ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారు అయిపోయింది సబ్జెక్ట్ ఇంక ఇక్కడి నుంచి మరలా వెళ్ళడానికి ఇంకెవరికి స్కోప్ లేదు అయితే ఈ కేసులో దర్యాప్తులో భాగంగా శరత్చంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్సు రాఘవరెడ్డి రాఘవ రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ వీటన్నిటిని పరిశీలించి ముందుకు వెళ్తున్నారట అయితే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఒక మెసేజ్ పంపించింది అని సమాచారం అదేంటంటే మాగుంట రాఘవరెడ్డికి మీరు టికెట్ని ఇవ్వద్దు ఈ లెక్కర్ కేసులో ఉన్నప్పుడు ఆ లెక్కర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళని మీరు సీటు సీట్ ఇవ్వద్దు కావాలంటే శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చుకోండి వాళ్ళ తండ్రి గారికి అంతేగాని ఈ కేసులో ఎక్యూజ్డ్గా ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ కేసు మళ్ళీ ప్రాబ్లం రాకూడదు మరలా భవిష్యత్తులో ఈ కేసులో అప్రూవ్గా మారినప్పటికీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళు కనుక ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తే అది నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పని సమాచారం ఇవ్వటం మొన్న లిస్టులో ఒంగోలు మాగుంట రాఘవరెడ్డి పేరు ప్రకటించకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని మాగుంట శ్రీనివాసల రెడ్డి గారి చెప్పటం మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ఈ కేసుని ఆయన నోటీస్కి వెళ్ళిన వెంటనే అటువంటి ఇబ్బంది ఉంటే తానే కంటెస్ట్ చేస్తానని చెప్పటం ఇప్పుడు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారే కంటెస్ట్ చేసే విధంగా అడుగులు వేస్తున్నారట మాగుండు శ్రీనివాసరెడ్డి గారికి అసలు టిక్కెట్ ఇవ్వొద్దు అని ఎవరైతే వై ఉన్నటువంటి కేసీఆర్ గారో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు వైసీపీకి చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారికి అందుకు వారి సీట్ని నిరాకరిచ్చారంట కారణం ఏంటంటే రాఘవ రాఘవరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే కవిత పేరు ఉందని చూడండి ఇక్కడ ఎట్లుందంటే ఉందంటే అసలు ఎలాంటి జిమ్ జిమ్మిక్లు ఆయన చెప్పాడని ఆయన ఆయనకి సీట్ ఇవ్వకుండా అగ్గొట్టాడు సరే ఆయనకి సీటు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సీట్ ఇవ్వాలని చెప్పని అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మాగుని శ్రీనివాసల రెడ్డి గారికి లేదా రాఘవరెడ్డికి సీటు విషయంలో కూడా బీఆర్ఎస్ కొంత కోపం ఉందట వాళ్ళు మా పేరు చేస్తే వాళ్ళ పేరు వాళ్ళకి ఎందుకు సీటు ఇస్తారని చెప్పని నేను పాప ఆయన అరెస్ట్ అయితే ఆనందంగా ఉన్నాము ఎంజాయ్ చేసాము అని చెప్పని ట్వీట్లు చేసి ఆయన అరెస్ట్ అయితే ఈయన ఎక్కడ ఎట చేస్తారని చెప్పని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ పోతే సంబరాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఆయన ఏదో ఆయన రాజకీయంగా ఒంగోలు ఎంపీ సీటు విషయంలో ఇయటానికి ముందుకు వస్తే దానికి అంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు మరి ఇవన్నీ చూడాలి రాజకీయంగా దీని వెనక ఏం జరుగుతుందో తెలియదు కదా బట్ రాఘవరెడ్డిని అయితే వద్దనే సూచన బీజేపీ అధినాయకత్వం చేయటంతో ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారే కంటెస్ట్ చేస్తారంటున్నారు సురేష్ గారు అన్నట్లు సురేష్ గారు వంశే గారు ఏమండి ఏంది సురేష్ గారు మొత్తానికి ఏంటి ఇన్వెస్టిగేషన్ అంటే క్వశ్చన్ ఎట్లా జరుగుతూ ఉండదు అంటారు ఏంటి మీకున్న అప్డేట్స్ ఏంటి వంశ గారు మీకు తెలుసు ఈడీ కస్టడీ రేపుతో ముగుస్తుంది కవిత గారిది మన కేజ్రీవాల్ గారిది ఇరవై ఎనిమిది వరకు ఉంది కాబట్టి రేపు మళ్ళీ ఇంకా రెండు రోజులు కస్టడీకి ఇవ్వమని కవిత గారిని మళ్ళీ ఈడీ కోరబోతున్నట్టు సమాచారం ఉదయం పదకొండున్నర పన్నెండింటికల్లా కూడా మన రౌజన్య కోర్టులో కవిత గారిని ప్రవేశపెట్టబోతున్నారు ఎందుకంటే ఇద్దరిని కన్ఫరంటేషన్ ఇద్దరిని కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేసి ఆల్రెడీ కూడా అలా విచారణ మొదలుపెట్టారంట ఎందుకంటే మీకు తెలుసు ఈడి కస్టడీ రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్ చూస్తే వంద కోట్ల రూపాయలు మన కవిత గారి ద్వారానే సౌత్ గ్రూప్లో కింగ్ పిన్ ఎవరంటే కవిత గారు కవిత గారి ద్వారానే ఆప్ ఆప్ అందులో మెన్షన్ చేశారు స్పష్టంగా అరవింద్ కేజ్రీవాల్ గారికి మనీష్ సిచోడియా గారికి డబ్బులు వెళ్ళాయి ఆ గోవాలో నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ రకంగా చెప్పి అట్లా అది చేశారు ఇంకోవైపు ఈ మొత్తం ఈ కేసు సంబంధించిన దాంట్లో వంద కోట్ల రూపాయలు రావడంలో ముడుపులు తీసుకోవడం అనేది కూడా కేజ్రీవాల్ గారు కింగ్ పిన్ అది ఎవరి స్టేట్మెంటు శరత్ చంద్రారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ గారిని అందులో కీలకంగా పాత్రధారి చేశారు కాబట్టి ఆయన్ని ఇరవై ఎనిమిది వరకు కస్టడీ చేసి ఆ రకంగా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ప్రశ్నించారు ఆ రకంగా ప్రశ్నలు ఇప్పుడు వాళ్ళు చేశారని చెప్పి సమాచారం మళ్ళీ రేపు ఫర్దర్గా మళ్ళీ ఇంకొక రెండు రోజులు అడిగే ఎందుకంటే ఇరవై ఎనిమిది వరకు కూడా కేజ్రీవాల్ గారిది కస్టడీ ఉంది కాబట్టి ఆ రకంగా అడిగే అవకాశం ఉందని సమాచారం అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే వంశీ గారు అంటే ఆపు ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఆరోపణ కానీ తర్వాత ఇంకో ఆరోపణ ఏంటంటే అసలు డబ్బులు అనేది శరత్ చంద్రారెడ్డి గారు ఏదైతే అరమైందో ఫార్మా అనేది సో ఎప్పుడైతే ఆయన అర ఈడీ గత ఏడాది నవంబర్లో పదో తేదీ అరెస్ట్ చేశారు ఐదో తారీఖు పదిహేనో తారీఖున ఐదు కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకొని బీజేపీకి ఇచ్చేశారు తర్వాత ఆయన అప్రూవర్గా జూన్ అంటే మే ఇరవై తొమ్మిది ముప్పైలో అప్రూవర్గా అప్రూవ్ చేశారు తర్వాత పాటను ప్రకటించారు ఆ తర్వాత అక్టోబర్లో మళ్ళీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు బాండ్స్ కొని అవి కూడా బీజేపీకి మొత్తం ఇచ్చేశారు సో అసలు కరప్షన్ అంటే ఇది సో డైరెక్ట్ కరప్షన్ గారు పాపపు పరిహారపు పత్రాలు అని చెప్పి నేను మనం చెప్పుకున్నాం కదా పాప పరిహారపు పత్రాలు మరి ఎలక్ట్రోనల్ బాండ్స్ని ఆ రకంగా కొనుగోలు ఇవ్వటం అంటే అంతే కదా అంటే మేము మీకు ఆ రకంగా పేమెంట్ చెల్లిస్తున్నాము మమ్మల్ని వదిలివేయండి లేదా మమ్మల్ని ఆ కన్సర్న్ చూడండి అని చెప్పని ముందెందుకు ఇవ్వలేదు అరవిందో అప్పుడే ఎందుకు ఇచ్చింది అంటే దీని వెనక పూర్తిగా ఆ రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయనేది ఎవరైతే ఆపు లేవనెత్తినటువంటి అంశాలు చాలా కీలకం ఈ విషయంలో మరి అలాంటి తప్పు మరి బీజేపీ కూడా చేసినట్టే పాప పరిహార పత్రాలు కొనుగోలు చేశారు అని అంటే ఎలక్ట్రోనల్ బాండ్స్ కొని వాళ్ళకి డబ్బులు చెల్లించారు అని అంటే తప్పు చేసినట్టే లెక్కర్ స్కామ్ కేసులో సంపాదించినటువంటి డబ్బులని వాళ్ళు ఎలక్ష సంపాదించడానికి ఆప్ను ఉపయోగించుకున్నారు సంపాదించిన తర్వాత కేసు నుంచి తప్పుకోవడానికి బీజేపీకి డబ్బులు చెల్లించినట్లే కదా మరి ప్రజల సొమ్మే కదా అది మరి అది కూడా ప్రశ్న అవుతుంది కదా అంతేనా సురేష్ గారు అంతే అతి మనకి అతిశి గారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ మినిస్టర్ గారు చెప్పింది ఒక్కటే అంశం వంశి గారు ఎవరైతే శరత్ చంద్రారెడ్డి గారు అప్పు ఉన్నారో ఆయన ఆధారంగా మా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు దానికి ఇప్పుడు జైలు పంపించారు బాగానే ఉంది కానీ ఇక్కడ యాభై ఐదు కోట్ల రూపాయలు అంటే అరెస్ట్ ముందు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ రిలీజ్ అప్పుడు మొత్తం మీద మొత్తం యాభై ఐదు కోట్లు అంట యాభై ఐదు కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు కాబట్టి జేపీ నడ్డా గారు అస్సలు దోషి కాబట్టి కేపీ నడ్డా జేపీ నడ్డా గారి మీద కేసు పెట్టాలి అక్కడ డిమాండ్ చేశారు అయితే బీజేపీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే అసలు ఇందులో తప్పు చేశారు కాబట్టి ఇన్వాల్వ్మెంట్ కాబట్టి అసలు అసలు రాష్ట్రపతి పాలన విధించాలంటే ఆయన రాజీనామా చేయలేదు కాబట్టి స్టిల్ కస్టడీలో ఆయన సీఎంగా ఉండి ఒక ఆర్డర్ కూడా జారీ చేశాడు వంశీ గారు ఏంటంటే నీటి సమస్య అదొక వివాదం అవుతుంది ఆ విషయం ఎలా ఉన్నప్పుడు కూడా అయితే ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే ఆ డబ్బులు మాకు వెళ్ళడంలో ఆ రకంగా దోషిగా బీజేపీ కాబట్టి తీసుకోమని చెప్పి రేపు మనకి ఈ ఇండియా బ్లాక్ కూటమి మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేయబోతున్నారు ప్రధాన ఎనిమిది బీజేపీ మన చూస్తే ర్యాలీ చేస్తున్నట్లున్నారు ఓకే అట్లాగే సురేష్ గారు ఏంటి బీజేపీలో హీరోలు హీరోయిన్లు లిస్టు మోడీ షా లిస్టు ఈసారి కంగనా రన్ అవుతుంది అట్లాగే అరుణ్ని ఇద్దరిని రంగంలో దించినట్లున్నారు ఉత్సాహంగా ఉన్నట్లుంది వ్యవహారం అంటే సినిమా మొత్తం మీద కలరింగ్ అనేది అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది కంగనా రావునత్ గారు వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలోనే ఆవిడ కంటెస్ట్ చేయాలనుకున్నారంట అప్పుడు బీజేపీ అప్పుడే టికెట్ ఆఫర్ చేస్తే నాకు సినిమాలు ప్రధానం కాబట్టి నేను కంటెస్ట్ చేయను అంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వలేదు సో అందుకని ఈసారి అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఆవిడ మా హిమాచల్ ప్రదేశ్ ఆ నేటివ్ ప్లేస్ అక్కడ మండీ టికెట్ ఇచ్చారు సో దాని మీద అక్కడ చర్చ అవుతుంది అసలు మండీ అక్కడ ఎంతవరకు ఆమె ప్రయారిటీ అని అంటే బాలీవుడ్ సినిమాలు కాబట్టి దానికి ప్రయారిటీ కానీ ఎంతవరకు ఉంటారని చెప్పని అక్కడ ఒక అంశం జరుగుతుంది తర్వాత మీకు తెలుసు రామాయణ్ హిందీ మనకి రామాయణ సీరియల్ చూడగానే మనకు అరుణ్ గోయల్ గుర్తొస్తారు వంశీ గారు ఆ అరుణ్ గోయల్కి ఆ రామాయణ ఫేమ్కి మీరట్ టిక్కెట్ ఇచ్చారు వంశీ గారు మీరట్ టిక్కెట్ ఆ రకంగా ఇచ్చారు ఒక జడ్జి గారు ఆయన కలకటా జడ్జి గారు అప్పటికప్పుడు రిజైన్ చేశాడు మార్చి ఐదో తారీఖు రిజైన్ చేశాడు ఏడో తారీఖు బీజేపీలో చేరారు ఇప్పుడు ఆయనకి మన టికెట్ టికెట్ ఇచ్చేశారు ఆయనకి ఎక్కడి నుంచి అంటే డమ్ అంటే జార్ఖ్ టమ్ లక్ అంటే సార్ టమ్ లక్ అంటే టమ్ ఆ కాన్ఫిడెన్స్ నుంచి ఇచ్చారు తర్వాత కృష్ణానయ మైత్రే మీకు తెలుసు వంశీ గారు అది ఆవిడ చాలా ఫైర్ బ్రాండ్ దానికి తృణమూల్ కాంగ్రెస్లో చాలా యాక్టివ్గా ఉండదు సో అక్కడ ఒక రాజ కుటుంబానికి చెందిన శ్రీమతి అమృత రాయ్ని అక్కడ పోటీకి నిలిపారు అయితే మనేకా గాంధీ గారు టికెట్ ఇచ్చారు కానీ వంశీ గారు ఆయన కుమారుడికి ఆ వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ ఇవ్వరు నిరాకరించారు ఫిలిబిత్ నుంచి ఈసారి ఆయనకి టికెట్ నిరాకరించి మరి ఆ రకంగా ఎందుకు అంటే కొన్ని కొన్ని వ్యాఖ్యలు దాన్ని సీరియస్గా తీసుకొని ఆ రకంగా చేశారు ఇంకొక అంశం గోవాలో తొలిసారి మొత్తం గోవా స్టేట్లో తొలిసారి కాంగ్రెస్ అక్కడ గోవాలో గెలిచిన సౌత్ గోవాలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రాంత గురించి ఒక ఇండస్ట్రియలిస్ట్ని డింపు అని చెప్పని ఒక ఇండస్ట్రిస్ట్ని తీసుకొచ్చి అక్కడ అక్కడ పోటీ నిలిపారు మీకు తెలుసు తమిళసాయి గారిని మనకి అక్కడ గవర్నర్గా రాజీనామా చేయడం ఆవిడకి సౌత్ చెన్నై నుంచి అక్కడ పోటీకి టికెట్ ఇవ్వడం మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనకి రాజమండ్రి నుంచి పురంధరేశ్వర గారు కండి సో ఇలాంటివి కానీ అదే సమయంలో కొంతమందిని ఫైర్ ప్రజ్ఞా ప్రజ్ఞాసింగ్ భోపాల్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది కానీ అక్కడ వాళ్ళు దూరంగా పెట్టారు ఆ రకంగా ముప్పై ఏడు మందికి ప్రజెంట్ సిట్టింగ్ దూరంగా పెట్టి ఇలాంటి సినిమా ఇలాంటి ఫేమ్ కొత్తగా వచ్చిన వాళ్ళు గ్లామర్ యాడ్ చేశారులేండి సురేష్ గారు ఈ మధ్య గ్లామర్ లేకపోతే ఈ పార్టీలు కూడా కొంచెం గ్లామర్ని కోరుకుంటున్నాయి ఏ పార్టీ అయినా సరే మరి తెలుగుదేశం పార్టీలు పెద్దగా ఎవరు ఎవరు మరి సినిమా వాళ్ళు ఎవరికా బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇంక మళ్ళీ ఎందుకు లేనుకున్నారే ముందు ఎవరు సరేనండి సురేష్ గారు రైట్ నెక్స్ట్ ఎత్తులు పై ఎత్తులు ఎత్తులు పై ఎత్తులు తెలంగాణలో లోక్సభ వేడి బాగా రసవత్రంగా ఉంది ఎవరికి వారు వాళ్ళు వ్యూహాలను పెడుతూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కొంత వేగాన్ని పెంచింది రాజకీయ పరమైనటువంటి వే వేగానికి అడుగులు వేసింది కాంగ్రెస్ పార్టీ సరే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడం ద్వారా బీజేపీ పార్టీ కూడా అనుకోకుండా బలపడింది మరి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ అని అనుకున్నది ఏదైతే ఉందో అది అలాగే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది మరి అభ్యర్థులు కూడా శరవేగంగా ప్రచారాన్ని ప్రారంభించారు శరవేగంగా ముందుకు వెళ్తున్నారు ఓకే మొత్తం అనౌన్స్ చేసిందండి వేగంగానే ఉన్నారు వేగంగానే అడుగులు వేస్తున్నారు వేగంగానే ఉన్నారు దీనికి సంబంధం ఏంటంటే ఒక అంశాన్ని మనం గమనించాల్సింది రాజకీయంగా ఈ బీఆర్ఎస్ చుట్టుత ఏదైతే వివాదాలు చుట్టుముట్టాయో కాళేశ్వరం వివాదం కావచ్చు ఫోన్ ట్యాపింగ్ వివాదం కావచ్చు లేక ధరణి వివాదం కావచ్చు లిక్కర్ స్కామ్ వివాదం కావచ్చు ఇవన్నీ తోటి బీఆర్ఎస్ అసలు ఊపిరి పీల్చుకోలేకపోతుంది క్యాండిడేట్లను అయితే అభ్యర్థులను అయితే ఎంపిక చేశారు కానీ ఆ అభ్యర్థులని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా వాళ్ళని అడుగులు వేయాలి ఎలా వాళ్ళతోటి ప్రయాణం చేయించాలనేటువంటి దాంట్లో మాత్రం ఇంకా ముందుకు అడుగు వేయలేకపోతున్నారు కేసీఆర్ గారు పాపం ఫామ్ హౌస్లోనే దాని మీద ప్రయత్నం చేస్తున్నారు కానీ దానికి కొంత ఇబ్బంది ఉంటుంది కదా ఆయనకు కూడా ఆయనకుండేటువంటి ఇబ్బంది ఏంటంటే రాజకీయపరమైనటువంటి ఇబ్బంది ఇప్పుడు కూతురు అలా ఉన్నప్పుడు ఏ తండ్రి కూడా పెగుబందం కదా వాళ్ళ అది ఆయన్ని కలవరపాడు గురి చేస్తూ ఉంటుంది ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది సరే ఆయన దానిపైన తన వ్యూహాలని తన ఆలోచన చేస్తూ ఉంటాడు కానీ ఇంకేం ఇప్పుడు చేయలేని పరిస్థితి కానీ కొంత బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీస్ ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు తప్పని మితలందరూ కూడా పార్టీలు మారిపోయారండి ఓకే నేపథ్యంలో మీరు అన్నట్టు మూడో స్థానంలోనే ఉండే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ తిరుపతి బెజవాడ పాపం సీట్లు ఇప్పుడు తిరుపతికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ ఏంటంటే తిరుపతిలో ఇప్పుడు జేబి శ్రీనివాస్ ఇంట్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు మొత్తం సమావేశమయ్యారంట అయ్యారంట మోహన్న తీసుకోండి మొత్తం సమావేశం అయ్యారంట ఆ విజువల్స్ ఆ ఫోటోలు కూడా వచ్చినాయి ఇప్పుడే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎట్లా అక్కడే ఉన్నారు కాబట్టి పోయి కలిసి మరొకసారి పునరాలోచన చేయండి ఆర్ఎం శ్రీనివాసులకి వద్దు మీరు స్థానికులకి ఎవరికి ఇచ్చినా పర్వాలేదు మేము గెలిపించుకొని వస్తాము మీరు వారిని అక్కడ ఇవ్వటం వలన పార్టీ దెబ్బతింటుంది ఆయన ఎవరిని కూడా కలుపుకొని వెళ్ళటం లేదు చెప్పినటువంటి ఏ ఒక్క మాటని కూడా ఆయన అమలు చేసే విధంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా లేడు వాళ్ళు అక్కడి నుంచి ఎవరైతే వైసీపీ లీడర్లు తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్ళు మా మీద పెత్తనం చేస్తున్నారు అని వారు ఒక అభ్యర్థ ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అట్లాగే జనసేన లీడర్లు కూడా అసంతృప్తితో ఉన్నారు సరే బయటికి పార్టీ హైకమాండ్ ఏదో చెప్పటంతో కొన్నిసేపు అట్లా ఉన్నారు కానీ బట్ ఇంటర్నల్గా మాత్రం వాళ్ళు కూడా అన్హ్యాపీగానే ఉన్నారని చెప్తున్నారు మరి ఏం జరిగిద్దో చూడాలి ఆ సీటు విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నాయి కూడా పాప మనపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి తాను అనపర్తి సీటు ఆయన నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాల్లో అనేక కేసులు ఎదుర్కొన్నాడు అనేక ఇబ్బందులు పడ్డాడు పోరాటాలు చేశాడు ఎల్లని ఫంక్షన్ లేదు ఎక్కని మెట్టు లేదు దిగిన మెట్టు లేదు పాపం అంత యుద్ధం చేసి అక్కడ అంత యుద్ధాన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మీద వ్యక్తికి ఈరోజు సీట్ లేదనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అది ఒక ఇబ్బందికరమైనటువంటి అంశంగా పరిగణించింది పాపం ఉన్నోళ్ళలో కష్టపడినటువంటి వ్యక్తి అతను తమిళరావు కిష్టారెడ్డి చాలా కష్టపడ్డాడు చాలామంది కష్టపడినటువంటి వాళ్ళకి సీట్లు దక్కినాయి కష్టపడినటువంటి వ్యక్తికి సీట్ దక్కకపోవటం అనేటువంటిది అదో చర్చ జరుగుతుంది సరే పోతున్న మహేష్ పాపం బెస్ట్ అతను జనసేన పార్టీలో తన ఫ్రంట్ ఫ్రంట్ లైన్లో ఉండి యుద్ధం చేశాడు పోరాడాడు ప్రతి పార్టీ ప్రతి కార్యక్రమంలో తన వంతు కృషి చేశాడు చివరికి ఇప్పుడు అతని విషయంలో కూడా కన్ఫ్యూజను ఇవన్నీ కొంత పార్టీని ఇబ్బందులు గురి చేస్తున్నట్లున్నాయి మురళి సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మరళి ఏంటి పాపం అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినట్టుంది అవును సార్ అంటే చాలామంది దాదాపుగా గత మూడేళ్లుగా నాలుగేళ్లుగా ఆయా రాజకీయ పార్టీని పట్టుకుని ఆయా ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ని వ్యతిరేకిస్తూ పార్టీ కేడర్ను కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా వారు చేసినటువంటి ఉద్యమాలు కానీ వారు చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో అనేక కేసులు ఎదుర్కొన్నారు కానీ చివరికి ఎన్నికలు వచ్చే సమయానికి ఆ పళ్ళు కోసుకునే సమయానికి పొత్తుల రూపంలో వారు చుట్టూరు ప్రమాదాలు అలుముకున్నాయని పాపం ఈరోజు ఆ సీట్లు వారు త్యాగం చేయవలసిన పరిస్థితి త్యాగం ఏంటంటే వాళ్ళు వదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదండి త్యాగం కాదండి వదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదండి ఎందుకంటే అధికారంలోకి వచ్చే ముందు లేకపోతే అవకాశం వచ్చినప్పుడు అనుభవించవలసిన పరిస్థితులు చేజారిపోవడంతో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన ఒక రకంగా ఆ పార్టీ అధిష్టానాలపై మాట్లాడలేకపోయినప్పటికీ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్ అనేక నియోజకవర్గాలు పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ కోరుకున్నటువంటి నియోజకవర్గాలు చూస్తే కనుక దాదాపుగా కూడా జనసేనకు తెలుగుదేశానికో ఒక బలమైనటువంటి నియోజకవర్గం ముఖ్యంగా కూడా విజయవాడ పశ్చిమ తీసుకుంటే సార్ ఉదాహరణకి ఆప్ సీటు అలాగే అనపర్తి సీటు అక్కడ ఆయా పార్టీలకు బలమైనటువంటి నియోజకవర్గాలు అటువంటి నియోజకవర్గాలు పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళండి మరి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అక్కడ బలమైన నాయకులు ఉన్నారా అంటే బలమైన నాయకులు ఉన్నారో తెలియదు కానీ సీనియర్ నాయకులను పట్టుకొచ్చి అక్కడ పోటీ చేయించే పరిస్థితి ఏర్పడ్డది ఈ రకంగా అండి ఇప్పుడు తిరుపతి కూడా దాదాపు అదే పరిస్థితి అండి అలాగా నా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు జనసేన పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ పొత్తులలో కొంత కీలకమైనటువంటి నియోజకవర్గాలు వదులుకోవటం అక్కడ సీనియర్ నాయకులు వదులుకోవటంతో పార్టీ అధిష్టానం కూడా కొంత తలనొప్పిగా ఉందండి వారిని పిలిచి వారితో మాట్లాడి సంప్రదింపులు జరిపి వారిని మళ్ళీ బొజ్జగించి అక్కడ మీరు ఇట్లా ఉండాలనే పరిస్థితి తీసుకురావటం అండి కానీ ముందుగానే కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని భారతీయ జనతా పార్టీకి బలమైన చోట భారతీయ జనతా పార్టీ తీసుకుని ఉండుంటే కనుక కొంతవరకు వెసులుబాటు లభించి ఉండేదండి కానీ ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కాకుండా మాకు పలానా నియోజకవర్గం కావాలి ఈ నియోజకవర్గం నుంచి మేము పోటీ చేస్తామని చెప్పేసి వారు పట్టుబట్టి వారికి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధికారంతో వీరిపై ఒత్తిడి తీసుకొచ్చి చివరికి తప్పనిసరి పరిస్థితులు ఆయా స్థానాల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి నిజంగా కూడా పి గన్నవరం చూస్తే పీ గన్నవరం కూడా దాదాపుగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తర్వాత మళ్ళా మార్పులు చేర్పులు చివరికి అది జనసేనకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందండి అలాగే అనేక నియోజకవర్గాలు దాదాపుగా కూడా నాలుగైదేళ్ళగా కూడా కష్టపడే నాయకులు అందరూ కూడా తీవ్రమైన నిరాశతో ఉన్నారు సార్ మరి వారికి రేపు రాబోయే రోజుల్లో అయినా ఆ పార్టీలు ఏమైనా మరి వారికి సముచిత స్థానం కల్పిస్తాయా లేకపోతే వాళ్ళ రాజకీయ జీవితం ఇక్కడితో ఫులిస్టాప్ పడిపోతుందని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా సార్ ఇట్లాంటి పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో చాలా మంది నాయకులు ఎదుర్కొంటున్న పరిస్థితి అనిపిస్తుంది సార్ ఓకే మోహన్ ఉన్నాడా సతీష్ సతీష్ ఈవినింగ్ ఏంటి ఏంటి అనపర్తి గారి పరిస్థితి సార్ మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే టీడీపీ లిస్ట్ ప్రకటించిందో ప్రకటించిన మొదటి లిస్టులోనే నలమల్లి రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించడం జరిగింది సార్ అప్పటి నుంచి కూడా తన వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ప్రధానంగా కూడా అంటే ఎప్పుడైతే బీజేపీకి సీట్ కేటాయిస్తున్నారు అని చెప్పేసి వార్తలు విలువైనయో అప్పటి నుంచి కూడా ప్రధానంగా అక్కడ ఉన్న వైసీపీకి సంబంధించిన నాయకుల్లోనే ఒక స్థానుభూతి ఏర్పడసారు ఎందుకంటే ఎంత ఆపోజిట్ లో ఉన్న ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న వైసీపీ నాయకులే చెప్తున్నారు సార్ అయ్యో ఇన్ని సంవత్సరాలు కష్టపడి చాలా వరకు సానుభూతి అయితే మాత్రం మనకి వస్తున్న పరిస్థితి సార్ ఎందుకంటే గత గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్న ఎవరైతే వైసీపీకి సంబంధించి సత్య సూచన రెడ్డి పైన అనేక పోరాటాలు చేశారు దాంతో పాటు యుద్ధాలు ప్రకటించారండి యుద్ధం గట్టిగా పోరాటం చేయడంతో పాటు ఎక్కడికి ఏ ఫంక్షన్ అయినా సరే ప్రతి చోట కూడా తిరగడంతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి అయితే ఇప్పటికే కూడా నల్మల రామకృష్ణ అయితే ఒకటే చెప్తున్నారు సార్ అధినాయకుడితో మాట్లాడడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అనపర్తి సీట్ అయితే మాత్రం వదులుకునే ప్రసక్తి లేదని చెప్పేసి నాకు హామీ ఇచ్చారు అని చెప్పేసి అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది దాంతో పాటు కిందన్న క్యాడర్ కూడా ప్రధానంగా ఈరోజు చాలా వరకు వైసీపీ టీడీపీకి సంబంధించి వాళ్ళ పదవులు కూడా రాజీనామా చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకసారి పునరాలోచన చేయాలి ఎందుకంటే ఈ గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాలో ఎట్టి పరిస్థితులు కూడా టీడీపీకి సంబంధించి ముఖ్యంగా ఈ అనపతి నియోజకవర్గం కూడా ఎక్కువ నగ్గే సీట్ ఏదైనా ఉంటే ఫస్ట్ ఇదే వస్తుందని చెప్తాను కూడా అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఒకవేళ కానీ అక్కడ టీడీపీ కానీ ఇవ్వకుండా ఒక బీజేపీకి ఇచ్చిన పరిస్థితే గనుక ఏర్పడితే గనుక ఆ మండపేట నియోజకవర్గం ఏదో ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించి రాయవారం మండలం ఉంది సార్ రాయవరం మండలానికి మండపేట నియోజకవర్గంలో చేరుతుందో ఆ మండపేట నియోజకవర్గంలో చేరిన రాయవారం మండలంలో దాదాపు రెడ్లు సంబంధించి ముప్పై వేల మంది ఓట్లు ఉన్నాయి సార్ ఈ ముప్పై వేల మంది ఓట్ల ప్రభావం కూడా మండపేట మీద పడే అవకాశం ఉంది కాబట్టి అంటే ఆశావాదులు ఇప్పటికే అందరికీ శ్రద్ధ చెప్తే అసలు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడద్దు అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటుందని కూడా నలమీల రామకృష్ణ వారు అందరికీ శ్రద్ధ చెప్తున్న పరిస్థితి ఓకే రైట్ సతీష్ నెక్స్ట్ మోహన్ ఉన్నారా మోహన్ జాయిన్ అవ్వలేదు సార్ ఓకే ఇది పాపం ఒకసారి బైట్స్ ఉన్నాయి వేయండి పాపం వాళ్ళ బాధ బైట్స్ ప్లీజ్ మైనింగ్ విషయంలో కానీ వైఎస్ఆర్ సిపి చేస్తున్న అక్రమాలపైన కానీ పోరాడుతున్న ఫైట్ రామకృష్ణారెడ్డి అతనికి నేను గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది అనేది స్పష్టంగా బీజేపీ పెద్దలకు చెప్పడం జరిగింది అదే విధంగా ఇవాళ ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా పురంధరేశ్వరి గారు ఎంపికయ్యారో ఆవిడ కూడా అనపర్తి టిక్కెట్ తెలుగుదేశం పార్టీది రామకృష్ణారెడ్డిది కాకపోతే పార్లమెంటు ఎన్నిక కూడా ఇబ్బందుల్లో పడుతుంది అని వారు కూడా అధిష్టానం చెప్పడం జరిగింది మైనింగ్ విషయంలో కానీ తెలిసిన విషయమే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుంది అన్నప్పుడు చాలా తారుమారులు జరుగుతాయి అలాంటి తారుమారుకి నేను బలైపోయాను అయినా కూడా నేను ప్రజల్లో ఉండి మనం వచ్చింది రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చాం సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి నిరుత్సాహపడకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లోనే ఉంటాను ఈ ప్రజలు పోతిని మహిషని జనసేన పార్టీ గాజు గ్లాస్ తరఫున కోరుకుంటున్నారు జనసేన పార్టీకి ఈ సీటు కేటాయిస్తేనే పోతిని మహేష్ కేటాయిస్తేనే గెలుపు సాధ్యమవుద్ది లేని పక్షంలో కూటమి లక్ష్యం ఏదైతే ఉందో వైసీపీని ఓడించాలనే నినాదం ఇక్కడ నుంచే దెబ్బ తగులుతుందని కూడా పార్టీకి తెలియజేస్తున్నా నేనైతే ఖచ్చితంగా మొదటి రోజున మాట్లాడిన మాటే మాట్లాడుతున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా నాకు సీటు రాని పక్షంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని చేసిన మీ అందరికీ తెలుసు ప్రియో పాత వీడియోలు తీసి ఆ వీడియోలని కట్టలు పేజీలు ఎడిట్లు చేసి ఆ బ్యాట్ని నా మీద తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టాలని చూసినప్పుడు నాకు నేనుగా నా వల్ల పార్టీ ఇబ్బంది పడకూడదని ఒక సహృద్భావ వాతావరణంలో నేను బయట రావడం జరిగింది ఒకవేళ నేను నియోజకవర్గంలోనే ఉండుంటే ఒక నియోజకవర్గానికి పనిచేసి ఉండేవాడిని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డిని ఎలా ఓడించాలి ఎందుకు ఓడించాలి అనేది నా కమ్యూనిటీ ప్రజలందరికీ కూడా నేను చైతన్యం కల్పించి జగన్మోహన్ రెడ్డిని ఓడించి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకునే పనిలో మేమందరం కూడా పని పనిచేస్తామని నేను మీ అందరికీ తెలియజేస్తాను బాధలు కన్నీళ్ళు ఇవన్నీ పాపం రాజకీయాల్లో చాలా విధంగా పాపం కష్టపడి పని చేసినప్పుడు ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా చాలా బాధ ఉండిద్ది సరే చూద్దాం